ది అవతార్ అనేటువంటి చాప్టర్. కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఎవ్రీ లివింగ్ క్రీచర్ సీక్స్ వన్ థింగ్. తెలిసి కాని తెలియక గాని ప్రతి ప్రాణి ఒక వస్తువు కావాలి అని వెతుకుతూ ఉంటుందట, దాన్ని పొందుదామని ఆరాట పడుతూ ఉంటుంది. ఇన్ ద లోయర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇన్ లెస్ అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్ ద క్వెస్ట్ ఈజ్ అన్కాన్షియస్. మనము పరిణామ క్రమము గనక చూసినట్లయితే తొలి దశలలో అంటే మొట్టమొదటి దశలు, అలాగే ఇంకా పరిణతి సాధించని మానవ రూపాలలో కూడా ఈ వెదుకులాట, ఈ అన్వేషణ తెలియకుండా జరుగుతూ ఉంటుందట. అంటే వాడికి తెలియదు ఈ అన్వేషణ చేస్తూ ఉన్నాను. ఇన్ అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈజ్ కాన్షియస్. కానీ పరిణతి సాధించి ఆధ్యాత్మికముగా పురోగమించినటువంటి మానవుల విషయంలో మాత్రము చైతన్యపూర్వకముగా జరుగుతుంది. ఎస్, ఇదిగో నేను ఈ సత్య పదార్థము కోసము వెతుకుతూ ఉన్నాను, ఇది సాధించడానికై ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాను అని అతనికి తెలుస్తూ ఉంటుంది. ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్వెస్ట్ ఈజ్ కాల్డ్ బై మెనీ నేమ్స్. మరి ఏ వస్తువు కోసమైతే ఈ వెతుకులాట కొనసాగుతూ ఉన్నదో దానిని పలు పేర్లతో చెబుతూ ఉంటారు ప్రపంచంలో. హ్యాపీనెస్, కొంతమంది ఆనందము అంటూ ఉంటారు దాన్ని. పీస్, శాంతి అంటారు. ఫ్రీడమ్, స్వేచ్ఛ అంటారు. ట్రూత్, సత్యము. లవ్, ప్రేమ. పర్ఫెక్షన్, పరిపూర్ణత. సెల్ఫ్ రియలైజేషన్, స్వస్వరూప జ్ఞానమును పొందుట. గాడ్ రియలైజేషన్, బ్రహ్మానుభవము. యూనియన్ విత్ గాడ్, బ్రహ్మైక్యము అని పలు పేర్లతో ఆ స్థితిని వర్ణిస్తూ ఉంటారు. ఎస్సెన్షియల్లీ ఇట్ ఈజ్ ఎ సెర్చ్ ఫర్ ఆల్ దీస్ బట్ ఇన్ ఏ స్పెషల్ వే. బాబా అంటున్నారు, నిజానికి ఈ వెదుకులాట మనం చెప్పుకున్న అన్ని మాటలు కలిపితే ఆ వెదుకులాట అని చెప్పొచ్చు మనం. కానీ అది ఒక ప్రత్యేకమైన రీతిలో ఆ వెదుకులాట కొనసాగుతుంది. ఎవ్రీవన్ హ్యాస్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్, గ్లింసెస్ ఆఫ్ ట్రూత్, ఫ్లీటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ యూనియన్ విత్ గాడ్. వాట్ దే వాంట్ ఈజ్ టు మేక్ దెమ్ పర్మనెంట్. ప్రతివాడికి ఎంత దౌర్భాగ్యముతో కూడిన జీవితము గడుపుతూ ఉన్నవాడికైనా సరే కొన్ని క్షణాలైనా వాడికి మధురమైనటువంటి ఘడియలు ఉంటాయట వాడి జీవితంలో. అలాగే కొంతమందికి భగవంతుడికి దగ్గరగా వచ్చినటువంటి అనుభవాలు కూడా కలుగుతూ ఉంటాయి, అలా మెరిసి మాయమైపోతూ ఉంటాయి. కానీ మానవుడు కోరుకునేది ఏమిటి, ఇవి శాశ్వతముగా ఉండిపోవాలి, వాడికి పోకూడదు, ఇలా వచ్చి వెళ్ళిపోకూడదు, ఎప్పటికీ మరి కనుమరుగైపోకుండా అలా నిలిచిపోవాలి. ది బాండ్ టు ఎస్టాబ్లిష్ ఎన్ అబైడింగ్ రియాలిటీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ కాన్స్టెంట్ చేంజ్. ఈ మాయలో జీవనము అంటే క్షణ క్షణమునకు మారిపోతూ ఉండేదే. ఈ మాయలో ఏ వస్తువుకైనా ఒకే ఒక్క ప్రవృత్తి, మారిపోవలసినదే, మారకుండా ఉండేది ఈ మాయలో లేదు. కానీ ఇలా మార్పులు చెందుతూ ఉండేటువంటి ప్రపంచములో మార్పు చెందని వస్తువు కోసం విడత అంటాలు పడుతూ ఉంటాడు. దిస్ ఈజ్ ఎ న్యాచురల్ డిజైర్ బేస్డ్ ఫండమెంటల్లీ అండ్ ఎ మెమరీ ఆఫ్ ఇట్స్ ఎస్సెన్షియల్ యూనిటీ విత్ గాడ్. ఈ కోరిక అనేది అతి సహజమైనటువంటిది, మనకు తెలియదు కానీ సహజమైనది. ఎందుకట, దీనికి మూలమేమిటి, వీడి లోపల దాక్కుని ఉన్నటువంటి ఒక స్మృతి, ఒక జ్ఞాపకం, దానిలో నుంచి ఈ వెతుకులాట, ఈ తపన వస్తూ ఉండదట. డిమ్ ఆర్ క్లియర్ యాజ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ మే బి లో ఆర్ హై. పరిణామ క్రమములో తొలి దశలకు చెందినది అయితే మసక మసగ్గా ఉంటుందట ఈ జ్ఞాపకం, కానీ బాగా పరిణతి చెందిన దశలలో అయితే మరచితిన మందిరంబు. ఆ పాట అర్థమేమిటి, బాగా పరిణతి సాధించిన తర్వాత ఉత్కంఠ బయలుదేరుతుందన్నమాట. ఎప్పుడు చేరిపోతాను, ఎప్పుడు చేరిపోతా, ఇంటి మీద కలిగే దీక్ష కంటి మీద కునుకుపోయే, ఎన్నాళ్లకు ఇలుచేరద ఎరిగింపుమో బాబా అని. అంటే ఎరుకతో దాని గురించి తాపత్రయం పడుతూ ఉంటాడు. అంచేత బాబా మొట్టమొదటి మనం ఇదివరకు చెప్పుకున్న దానిలో ఏమన్నారు, నీటి నుంచి వేరుపడిన చేప తిరిగి నీటిని చేరుకుపోవాలనే తపన ఎలాగైతే ప్రతి చేపలోనూ దాగి ఉంటుందో, అలాగే సత్య పదార్థమును పొందాలి అనే యావ ప్రతి జీవాత్మలో తప్పనిసరిగా
దాగి ఉంటుంది. అదే మెమరీ, ఆ జ్ఞాపకం వాడి లోపల దాని నుంచి వస్తూ ఉంటుందన్నమాట ఈ వెతుకులాట అంతా కూడా. ఫర్ ఎవరీ లివింగ్ థింగ్ ఈజ్ ఎ పార్షియల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ కండిషన్ ఓన్లీ బై ఇట్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ట్రూ నేచర్. ప్రతి ప్రాణి కూడా మనం లోపలికి విశ్లేషణ చేసి చూస్తే అది భగవంతుని యొక్క మరొక రూపమే, ఇంకేం కాదు కదా అది. ఎందుకని, అసలు సృష్టి దేని నుంచి తయారైంది? భగవంతుడి నుంచే కదా తయారైంది. ముడి పదార్థం భగవంతుడే. సో ఏది చూసినా భగవంతుని యొక్క రూపమే. అంటే ఇది భగవంతుని రూపం, ఇది భగవంతుని రూపం, నేను భగవంతుని రూపం. కానీ వేరువేరుగా ఇన్ని రూపాలు ఎందుకు వచ్చిందట? కండిషన్ ఓన్లీ బై ఇట్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ట్రూ నేచర్. అంటే తన స్వస్వరూపము మరిచిపోయి అజ్ఞానములో మునిగిపోయి నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా అనే అజ్ఞానములో ఉండడం వలన దాని అజ్ఞానమునకు అనుగుణముగా దాని రూపము నిర్ణయించబడుతుంది. అది తొలి దశలలో ఉన్న అజ్ఞానం అయితే నేను రాయిని అనుకుంటుంది, కొంచెం మెరుగైతే నేను ఒక క్రిమిని అనుకుంటుంది, ఇంకా బాగా పరిణతి చెందితే నేను మానవుణ్ణి. అది రూపము ఆ అజ్ఞానమునకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. ద హోల్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఎన్ ఎవల్యూషన్ ఫ్రమ్ అన్కాన్షియస్ డివినిటీ టు కాన్షియస్ డివినిటీ ఇన్ విచ్ గాడ్ హింసెల్ఫ్ ఎస్సెన్షియల్లీ ఎటర్నల్ అండ్ అన్చేంజబుల్ అస్యూమ్స్ ఎన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ ఎంజాయ్స్ ఎన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ట్రాన్సెండ్ ఎన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిటేషన్స్. అంచేత అసలు పరిణామక్రమము ఈ ఆత్మ యొక్క ప్రయాణము ఇది గనక మనం చూస్తే, చైతన్యము లేనటువంటి భగవంతుడు చైతన్యముతో తాను భగవంతుడను అనే అనుభూతిని పొందడము కోసము శాశ్వతుడు, ఎట్టి మార్పు లేనటువంటి భగవంతుడు స్వయముగా మార్పునకు తనను తాను వశపరుచుకుని ఈ మాయలోకి దిగివచ్చి అన్ని రూపములు దాల్చి అన్ని అనుభవాలను పొంది దీన్ని ఆస్వాదిస్తాడట. ఎవల్యూషన్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద క్రియేటర్ ఈజ్ ఎ డివైన్ స్పోర్ట్. ఈ పరిణామాన్ని రెండు దశలుగా, అంటే భగవంతుడు ఈ జీవాత్మ ఇద్దరు ఉన్నారు కదా, అంటే మనం మాట్లాడుకోవడానికి భగవంతుడి కోణం నుంచి గనక చూస్తే ఇది ఒక పెద్ద ఆట ఆట ఆయనకి. మనం అంటామే పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అని, అలాగనమాట ఆయనకు ఇది ఒక ఆట చెలగాటం. ఇన్ విచ్ ది అన్కండిషన్ టెస్ట్ ద ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ హిస్ అబ్సల్యూట్ నాలెడ్జ్ పవర్ అండ్ బిలీవ్ ఇన్ ద మేరీస్ ఆఫ్ ఆల్ కండిషన్స్. భగవంతుడి లక్షణాలు ఏమిటి? లక్షణ త్రయము, ఇన్ఫినిట్ ట్రయో నేచర్ అనుకుంటాం, అనంత జ్ఞానము, అనంత ఆనందము, అనంత శక్తి. ఈ మూడింటిని వాటిని బయటకు వదిలి అవి రకరకాల రూపాలలో అవి తాండవిస్తూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటాడు లీల. మనం భగవంతుడి లీల అంటాం కదా. బట్ ఎవల్యూషన్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ది క్రియేచర్ విత్ ఇట్స్ లిమిటెడ్ నాలెడ్జ్ లిమిటెడ్ పవర్ లిమిటెడ్ కెపాసిటీ ఫర్ ఎంజాయింగ్ బ్లిస్ ఈజ్ ఎన్ ఎపిక్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ రెస్ట్ అండ్ స్ట్రగల్ జాయ్ అండ్ సారో లవ్ అండ్ హేట్ అంటిల్ పర్ఫెక్టెడ్ పర్సన్ గాడ్ బ్యాలెన్సెస్ ద పెయిర్స్ ఆఫ్ అపోజిట్స్ అండ్ డ్యూయాలిటీ ఈజ్ ట్రాన్సెండెడ్. మరి ఒక ప్రాణి ఈ సృష్టిలో సృష్టింపబడిన వస్తువు కోణం నుంచి చూస్తే అది ఎలా ఉంటుంది? అతనికి ఉన్నాయి ఇన్ని వనరులు భగవంతుడికి ఉన్నట్టుగా, ఇవన్నీ పరిమితమైనవి. పరిమితమైన జ్ఞానము, పరిమితమైన ఆనందము, పరిమితమైన శక్తి. ఆనందం కూడా 5 నిమిషాలు ఉంటుంది, వీడికి 6 నిమిషంలో ఏడుస్తాడు మళ్ళీ వీడు. పరిమితమైనవి. సో ఈ పరిమితుల మధ్యలో వీడేం చేస్తాడు? కాసేపు విశ్రాంతి, కాసేపు పోరాటం, కాసేపు ఆనందము, కాసేపు విచారము, ప్రేమ ద్వేషము, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తన్నుకుంటూ వచ్చేస్తూ ఉంటాయట. ఎప్పటి వరకు? ఈ మానవుడు పరిపూర్ణుడయ్యే వరకు. వీడు పరిపూర్ణుడు అయిపోగానే మళ్ళీ భగవంతుడు ఏం చేస్తాడట? ఈ ద్వంద్వములను సమన్వయం చేసేస్తాడు, సమతూకములోనికి తెచ్చేస్తాడు. అప్పుడు ఇక ద్వంద్వం ఉండదు వాడిలో. అంటే పరిణతి చెందిన మానవుడి దశ. దెన్ క్రియేచర్ అండ్ క్రియేటర్ రికగ్నైజ్ దెమ్సెల్వ్స్ యాజ్ వన్. అలా పరిపూర్ణత సాధించిన మానవుడు సృష్టికర్త నేనే, సృష్టింపబడినది నేనే అని తెలుసుకుంటాడు. అంటే అతనే సృష్టికర్త అయిపోతాడు. చేంజ్లెస్నెస్
ఈజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద మీడియస్ ఆఫ్ చే. మార్పునకు వశమైనటువంటి ఈ ప్రపంచంలో మార్పు లేనటువంటి స్థితి. తన బ్రహ్మానుభవమును పొందితే అంతే. ఎటర్నిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద మీడియస్ ఆఫ్ టైమ్. ఈ ప్రపంచమంతా కాలమునకు వశమై నడుస్తూ ఉంటుంది కదా, పగలు రాత్రి గంట గంట నడుస్తూ ఉంటుంది. అందరూ గడియారాలు క్యాలెండర్లు చూస్తూ బతికేటువంటి పరిస్థితి మనది. ఇలాంటి ప్రపంచములో శాశ్వతత్వం నెలకొంటుంది. గాడ్ నోస్ హింసెల్ఫ్ హ్యాస్ గాడ్. భగవంతుడికి తాను భగవంతుడను అని తెలిసిపోయింది ఆ పరిణతి సాధించగానే మానవుడు. అన్చేంజబుల్ ఇన్ ఎసెన్స్, ఇన్ఫినిట్ ఇన్ మేనిఫెస్టేషన్, ఎవర్ ఎక్స్పీరియన్సింగ్ ద సుప్రీం బ్లిస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఇన్ కాన్స్టెంట్లీ కంటిన్యువలీ ఫ్రెష్ అవేర్నెస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ బై హిమ్సెల్ఫ్. ఆ పరిస్థితిని బాబా వర్ణిస్తూ ఉన్నారు. బ్రహ్మానుభవము పొందిన తర్వాత భగవంతుడు అనుభవించేటువంటి పరిస్థితి. గాడ్ నోస్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. భగవంతుడు తాను భగవంతుడను అని ఎరుకతో తెలుసుకుంటాడు. మార్పు లేని పరిస్థితిలో ఉంటాడు. అలాగే అనంతుడుగా అతను ఆవిష్కరింపబడతాడు. శాశ్వతముగా అనంత ఆనందమును అనుభవిస్తూ ఉంటాడు. దిస్ రియలైజేషన్ మస్ట్ అండ్ డస్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ లైఫ్. అది పరిణతి చెందినవాడు కాబట్టి ఈ జీవితములో ఉండగానే ఆ అనుభవమును పొందాలట. ఫార్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ లైఫ్ దట్ లిమిటేషన్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రాన్సెండెడ్. పరిమితులను దాటాలి అంటే ఈ జీవితములో ఉండగానే అది సాధ్యం అవ్వాలి. అండ్ దట్ సబ్సీక్వెంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ లిమిటేషన్ కెన్ బి ఎంజాయిడ్. అలా చేసినప్పుడే ఈ పరిమితులు దాటినటువంటి ఆనందము అతను ఆస్వాదించగలుగుతాడు. దిస్ ఫ్రీడమ్ ఫ్రమ్ లిమిటేషన్ అస్యూమ్స్ త్రీ ఫార్మ్స్. పరిమితుల నుంచి బయటపడి స్వేచ్ఛ పొందడము మూడు రకాలుగా జరుగుతుందట. మూడు రూపాలలో అది జరుగుతుంది. మోస్ట్ గాడ్ రియలైజ్డ్ సోల్స్ లీవ్ ద బాడీ అట్ వన్స్ అండ్ ఫర్ ఎవర్. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఈ సృష్టిలో గమ్యమును సాధించడము ఎన్ని రకములు అంటే ప్రయాణమును పూర్తి చేసుకున్న ఆత్మలు గమ్యమును ఎన్ని రకములుగా చేరతాయి. ఎక్కువ శాతం ఆత్మలు ఇదిగో ఈ రకంగా చేరతాయి. ఎలాగట, ది లీవ్ ది బాడీ అట్ వన్స్ అండ్ ఫర్ ఎవర్. శరీరం వదిలేసి వెంటనే ఆ అనుభవమును పొందుతూ ఉంటాయి. అండ్ రిమైన్ ఎటర్నల్లీ మెర్జ్డ్ ఇన్ ది అల్టి అన్మానిఫెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క అవ్యక్త స్థితిలో శాశ్వతముగా ఉండిపోతాయట. దేహమును వదిలేసిన వెంటనే దే ఆర్ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ యూనియన్. భగవంతునితో ఐక్యమైన ఆనందము మాత్రమే అనుభవిస్తూ ఉంటాయి. మనము నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేటువంటి పుస్తకంలో చాలా వివరంగా ఇవన్నీ చెప్పుకున్నాము. అంచేత ఇలాంటి ఆత్మలు భగవంతుడితో ఏకమవ్వడం వల్ల వచ్చిన ఆనందమును మాత్రమే అనుభూతి పొందుతూ ఉంటాయి. క్రియేషన్ నో లాంగర్ ఎగ్జిస్ట్ ఫర్ దెమ్. వాళ్ళకి సంబంధించి ఈ సృష్టి లేదిక, వాళ్ళకు ఉన్నదల్లా ఆనందం మాత్రమే. దేర్ కాన్స్టెంట్ రౌండ్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ ఈజ్ ఎండెడ్. జనన మరణ వలయము అంటాం మనం. ఇలాగ గొలుసులో తగులుకున్నాడంటే ఇంకా బయటికి రాలేడు అంటాం. అలాంటి వాడు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాడట. బయటకు వచ్చి ఇంకా మళ్ళీ వాడికి జననం లేదు, మరణం లేదు. శాశ్వతంగా దాని నుంచి బయటపడిపోయాడు. దిస్ ఈజ్ నోన్ యాజ్ మోక్ష ఆర్ ఆర్డినరీ ముక్తి ఆర్ లిబరేషన్. దీనినే ముక్తి మోక్షము అంటాం. అంటే ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే ఈ స్థితి వస్తుంది. అతనికి భగవంతుని మూడు లక్షణాలు ఉన్నాయి కదా, ఆ మూడు లేవు, ఒక లక్షణమే ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి, దివ్య ఆనందము, దివ్య శక్తి, దివ్య జ్ఞానము. జ్ఞానము శక్తి అనేవి ఇతనికి అనుభవంలోకి లేవు. లిబరేషన్ వచ్చిన వాడికి కేవలము ఆనందము ఒక్కటే ఉంటుంది. కానీ శాశ్వతముగా జనన మరణాల గొలుసు నుంచి మాత్రం బయటపడిపోయాడు వీడు. ఇది ఒక రకం. ఎక్కువ మంది దీనిలోకే వస్తూ ఉంటారు. సమ్ గాడ్ రియలైజ్డ్ సోల్ రిటైన్ ద బాడీ ఫర్ ఎ టైం. కొన్ని ఆత్మలు మాత్రము బ్రహ్మానుభవమును సాధించిన తరువాత కూడా, అంటే నేను భగవంతుడను, ఉన్నది నేనొక్కడిని అనే అనుభవము పొందిన తరువాత కూడా
ఈ దేహముతో కొనసాగుతూ ఉంటారు ఈ భూమి మీద. బట్ దేర్ కాన్షియస్నెస్ ఈజ్ మెర్జ్డ్ కంప్లీట్లీ ఇన్ ది అన్మానిఫెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ దేర్ ఫోర్ నాట్ కాన్షియస్ ఎయిదర్ ఆఫ్ దేర్ బాడీ ఆర్ ఆఫ్ క్రియేషన్. వాళ్ళు భగవంతుని యొక్క అవ్యక్త రూపముతో మమేకమైపోయి ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళకి ప్రపంచం లేదు, ఈ సృష్టి లేదు, ఇదేమీ లేదు. వాళ్ళు దేహంతో ఉన్నా కూడా వాళ్ళు ఇది చూడటం లేదు ఈ సృష్టిని. దే ఎక్స్పీరియన్స్ కాన్స్టెంట్లీ ద ఇన్ఫినిట్ బ్లీస్ పవర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క లక్షణత్రయమును వీళ్ళు అనుభూతి పొందుతూ ఉంటారు. ఏమిటది? దివ్య ఆనందము, దివ్య శక్తి, దివ్య జ్ఞానము, ఈ మూడు అనుభూతి పొందుతూ ఉంటారు నిరంతరాయముగా. బట్ దే కెనాట్ కాన్షియస్లీ యూజ్ దెమ్ ఇన్ క్రియేషన్ ఆర్ హెల్ప్ అదర్స్ టు అటైన్ లిబరేషన్. వాళ్ళు ఇలా అయ్యో మన ప్రసాద్ గారు ఉన్నారు ఈయనకి ఏమైనా సాయం చేద్దాం అనుకోని ఆ పరిస్థితి లేరు. ఇంకెవరికి సాయం చేయలేడు. తను అనుభూతి పొందగలడు, కానీ మరొకరికి ఈ శక్తులను వినియోగించి వాళ్లకు మోక్షమును గాని ముక్తిని గాని ప్రసారించలేడు. కారణం ఏమిటి? అసలు మీరు ఉన్నట్టే తెలియదు. మీ గోడు నాకు వినడానికి అవకాశమే లేదు. ఇంకా సాయం ఎక్కడ చేయగలను నేను? నెవర్ దిలేస్ దేర్ ప్రెజెన్స్ ఆన్ ఎర్త్ ఈజ్ లైక్ ఎ ఫోకల్ పాయింట్ ఫర్ ది కాన్సన్ట్రేషన్ అండ్ రేడియేషన్ ఆఫ్ ద ఇన్ఫినిట్ పవర్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ ఆఫ్ గాడ్. అండ్ దోస్ హూ అప్రోచ్ దెమ్ సర్వ్ దెమ్ అండ్ వర్షిప్ దెమ్ ఆర్ స్పిరిచువలీ బెనిఫిటెడ్ బై కాంటాక్ట్ విత్ దెమ్. కానీ భగవంతునికి మూర్తి భవించిన రూపములుగా మనం చెప్పవచ్చు వాళ్ళని. ఏమంటే భగవంతుడు ఉన్నాడా ఉంటే ఏడని నేను అడిగితే వీళ్ళని చూపించే చూపోనాయి వీళ్ళు భగవంతుడులే. ఎందుకని? భగవంతుని యొక్క లక్షణ త్రయమును సంపూర్ణముగా అనుభూతి పొందుతూ ఉన్నవాళ్ళు వీళ్ళు అని మనము చెప్పవచ్చు. అంతేకాకుండా వాళ్లతో భౌతిక సాన్నిహిత్యమును గడుపుతూ వ్యక్తిగతముగా సేవలు చేస్తూ వాళ్లతో అనుబంధము కలిగి ఉన్నవాళ్లు కూడా నేరుగా ఆధ్యాత్మిక ప్రయోజనమును పొందగలరు. దీస్ సోల్స్ ఆర్ కాల్డ్ మజూబ్స్ ఏ కామిల్ అండ్ దీస్ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ లిబరేషన్ ఈస్ కాల్డ్ విరేహముక్తి ఆర్ లిబరేషన్ విత్ ద బాడీ. మజూబులని మనం చదువుకుంటూ ఉంటాం బాబా సాహిత్యంలో. మస్తులతో పాటు మజూబులు కూడా కలిశారు అని చదువుకుంటూ ఉంటాం ఎక్కువగా. మజూబులు వీళ్ళే మజూబులంటే, అంటే మోక్షమును పొందిన తర్వాత కూడా దేహముతో ఈ భూమి మీద మసలుతూ ఉండేవాళ్ళు. దానిని విదేహముక్తులు అని కూడా అనొచ్చు. ఎ ఫ్యూ గాడ్ రియలైజ్డ్ సోల్స్ కీప్ ద బాడీ ఎట్ ఆర్ కాన్షియస్ ఆఫ్ దెమ్సెల్వ్స్ యాజ్ గాడ్ ఇన్ బోత్ హిజ్ మేనిఫెస్ట్ అండ్ హీస్ అన్మానిఫెస్ట్ ఆస్పెక్ట్. ఇక్కడ బాబా చెప్తున్నారు మొట్టమొదట ఏమన్నారు, ఎక్కువ శాతము గమ్యము చేరిపోయిన వ్యక్తులు లిబరేషన్ అన్నారు, కొంతమంది మాత్రము అని రెండవది మజూబుల గురించి చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, అతి కొద్ది మంది అని చెప్తున్నారు, చాలా తక్కువ మంది. వాళ్ళు బ్రహ్మానుభవమును పొందిన తర్వాత కూడా భగవంతుని యొక్క అవ్యక్త రూపమును వ్యక్త రూపమును కూడా అనుభూతి పొందుతూ ఉండగలరు. అదేమిటో చూద్దాం. దే నో దెమ్సెల్వ్స్ బోత్ యాజ్ ది అన్చేంజబుల్ డివైన్ ఎసెన్స్ అండ్ యాజ్ ఇట్స్ ఇన్ఫినిట్లీ వేరియడ్ మేనిఫెస్టేషన్. వాళ్ళు తమలో ఉన్నటువంటి అనంతమైన భగవంతుని స్థితిని పూర్తిగా ఎరుక కలిగి ఉంటారు. వాడు నేను భగవంతుడను, ఉన్నది నేనొక్కడినే, రెండవ వస్తువే లేదు, నేనే మూలమును, నేనే ఉన్నతోన్నతుడను అని పూర్తిగా ఎరుక కలిగి ఉంటాడు. దే ఎక్స్పీరియన్స్ దెమ్సెల్వ్స్ యాజ్ గాడ్ అపార్ట్ ఫ్రమ్ క్రియేషన్, ఈ సృష్టితో సంబంధము లేకుండానే నేను భగవంతుడను అని అనుభవం వాళ్ళకు ఉంటుంది. యాజ్ గాడ్ ద క్రియేటర్ ప్రిజర్వర్ అండ్ డిస్ట్రాయర్ ఆఫ్ ద హోల్ క్రియేషన్, ఈ సృష్టిని సృష్టించిన వాడిని నేను, దీనిని పోషించేవాడిని నేను, దీనిని లయం చేసేవాడిని కూడా నేనే అనేటువంటి జ్ఞానము కూడా అతనికి ఉంటుంది. అండ్ యాజ్ గాడ్ హూ హెస్ యాక్సెప్టెడ్ అండ్ ట్రాన్సెండెడ్ ద లిమిటేషన్స్ ఆఫ్ క్రియేషన్, అంచేత ఈ సృష్టి యొక్క పరిమితులకు పూర్తిగా జయించినవాడు, అతీతమైన వాడు. దీస్ సోల్స్ ఎక్స్పీరియన్స్ కాన్స్టెంట్లీ ది అబ్సల్యూట్ పీస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ పవర్ అండ్ బ్లిస్ ఆఫ్ గాడ్. ఇలాంటి అరుదైన ఆత్మలు నిరంతరాయముగా పరిపూర్ణమైనటువంటి ప్రశాంతతను, అనంత జ్ఞానమును, శక్తిని,
దివ్యానందమును భగవంతుడికి సొంతము ఆ దివ్యానందము ఇవన్నీ అనుభూతి పొందుతూ ఉంటారు. ది ఎంజాయ్ టు ద ఫుల్ ద డివైన్ స్పోర్ట్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టిని ఇలా చూసి నవ్వుకుంటూ ఉంటాట, కుర్రాళ్ళు గోళీలు ఇలా ఇలా ఆడుతూ ఎలా అయితే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారో ఈ సృష్టిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు, ఆ క్రీడను ఆస్వాదిస్తూ ఉంటాడు. దే నో దెమ్సెల్వ్స్ యాజ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి వస్తువులోనూ ఈముడి ఉన్న భగవంతుడును నేనే, సకల చరాచరములలోనూ ఉన్నవాడిని నేనే అని ఎరుగును. దేర్ఫోర్ దే ఆర్ ఏబుల్ టు హెల్ప్ ఎవ్రీథింగ్ స్పిరిచువలీ అండ్ దస్ హెల్ప్ అదర్ సోల్స్ రియలైజ్ గాడ్. కనుక ప్రతి ఆత్మకు, ప్రతి జీవాత్మకు వాళ్ళు సహాయము చేయగలుగుతారు ఆధ్యాత్మికముగా. అంతేకాదు వాళ్ళు బ్రహ్మానుభవమును పొందడానికి దోహద పడగలుగుతారు కూడా వీళ్ళు. ఎయిదర్ యాజ్ మజూబ్ ఏ కామిల్, వీళ్ళు ఎంతమంది రకాలు ఎన్ని రకాలు ఉంటారో బాబా చెప్తున్నారు. పరమహంస జీవన్ముక్త ఆర్ ఈవెన్ సద్గురు, వాళ్ళు సద్గురువులుగా ఉండొచ్చు, పరమహంసలుగా ఉండొచ్చు, జీవన్ముక్తులుగా ఉండవచ్చు. దే దెమ్సెల్వ్స్ ఆర్ కాల్డ్, వాళ్ళ పేర్లు ఇవి అని బాబా చెబుతూ ఉన్నారు. దేర్ ఆర్ 56 గాడ్ రియలైజ్డ్ సోల్స్ ఇన్ ది వరల్డ్ ఎట్ ఆల్ టైమ్స్. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, కరాఖండిగా బాబా చెప్పారు 56. ఎందుకు 56 అంటే అది అంతే అన్నారు బాబా, అది ఫిక్స్డ్ ఆ 56. ఏమంటారు వీళ్ళని? శివాత్మలు అని కూడా అన్నాం మనం. ఈ భూమి మీద బ్రహ్మానుభవమును పొంది కూడా దేహముతో నివసించే వాళ్ళు 56, అది ఫిక్స్డ్. దే ఆర్ ఆల్వేస్ వన్ ఇన్ కాన్షియస్నెస్. వీళ్ళందరికీ కూడా ఒకే ఒక్క చైతన్యం ఉంటుంది. ఏమిటది? ఉన్నది నేను ఒక్కడినే. అంచేత వీళ్ళందరూ ఒకే చైతన్యమును పంచుకుంటారు వీళ్ళు. దే ఆర్ ఆల్వేస్ డిఫరెంట్ ఇన్ ఫంక్షన్. అయితే విధులలో మాత్రము వాళ్ళు మార్పులు ఉంటాయి, అంటే ఒకడు చేసిన పని మరొకటి చేయడం. ఫర్ ద మోస్ట్ పార్ట్ దే లివ్ అండ్ వర్క్ అపార్ట్ ఫ్రమ్ అన్ అన్నోన్ టు ద జనరల్ పబ్లిక్. ఈ 56లో 51 మంది వీళ్ళు ప్రపంచంతో ఎక్కువగా సంబంధం పెట్టుకోరట, బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టుకుని మనలాగా ప్రచారములో ఉండరు. వాళ్ళు నలుగురిలోకి వచ్చి ఊరికే ఆర్భాటము ఇది వాళ్లకు ఉండదు. బట్ 5 హూ యాక్ట్ ఇన్ ఏ సెన్స్ యాజ్ ద డైరెక్టింగ్ బాడీ ఆల్వేస్ వర్క్ ఇన్ పబ్లిక్ అండ్ అటైన్ పబ్లిక్ ప్రామినెన్స్ అండ్ ఇంపార్టెన్స్. అయితే ఈ శివాత్మలలో 5 మాత్రము వీళ్ళు డైరెక్టింగ్ బాడీ, అంటే వీళ్ళ చేతుల్లో పూర్తి అధికారం, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి అని ఈ సృష్టిని నిర్దేశించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు. కనుక బాబా దానికి డైరెక్టింగ్ బాడీ అన్నారు. ఈ 5 వీళ్ళు మాత్రం అందరికీ తెలుస్తూ ఉంటారు, ప్రచారంలో ఉంటారు, ప్రపంచము గుర్తించేంతగా వాళ్ళు ప్రాచుర్యం పొందుతారు. వాళ్ళు దీస్ ఆర్ నోన్ ఎ సద్గురుస్ ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్స్. ఈ 5 సద్గురువులు అంటూ ఉంటారు. అంటే 5 కాబట్టి నెంబర్ ఎప్పుడు? పంచ సద్గురువులు. ఇన్ అవతారిక్ పీరియడ్స్ ది అవతార్ యాజ్ ది సుప్రీం సద్గురు టేక్స్ హిస్ ప్లేస్ యాజ్ ది హెడ్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది స్పిరిచువల్ హైరార్కీ యాజ్ ఎ హోల్. కానీ అది అవతార కాలము అనుకుందాం, అంటే అవతారుడు కూడా భూమి మీద అడుగు పెట్టాడు అనుకుందాం, అప్పుడేమవుతుందట? ఈ 5 సద్గురువులకు సామ్రాట్ అయిపోతాడు ఈయన. అంతేకాదు మొత్తము సృష్టిలో ఆధ్యాత్మికతకు అధిపతి అయిపోతాడు ఇతను, ఇన్ఛార్జ్. మొత్తం కళ్ళాలు ఇతని చేతుల్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ స్టార్ పెట్టి కింద వివరణ ఇచ్చారు. ఎవ్రీ అడ్వెంట్ ఆఫ్ ది అవతార్ ద గాడ్ మ్యాన్ ద మెస్సయ్య ది బుద్ధ ద క్రైస్ట్ ది రసూల్ ఈ ద డైరెక్ట్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్ యాజ్ ది ఎటర్నల్ లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్. అంటే అవతారుడు అంటే మళ్ళీ ఇక్కడ వివరణ ఇస్తూ ఉన్నారు బాబా. ఏం చెప్తూ ఉన్నారు? అతన్ని దైవీ మానవుడు అంటారు, లేక బుద్ధుడు, లేక క్రైస్ట్, లేక రసూల్, అంటే ఒక్కొక్క మత విశ్వాసములో ఒక్కొక్క పేరు అని పిలుస్తూ ఉంటారు. అవతారుడు అంటే ఎవరు? నేరుగా దిగి వచ్చినటువంటి భగవంతుడు. అవతారుడు అంటే ఏమిటి? క్రిందికి దిగి వచ్చినవాడు. ఎక్కడి నుంచి? సత్యలోకములో నుంచి ఈ మాయలోనికి అడుగు పెట్టిన వాడు. ద 5 సద్గురు ఆఫ్ ద ఏజ్ ప్రెసిపిటేట్ దిస్ అడ్వెంట్ ఈవెన్
వన్స్ ఇన్ ఎ సైకిల్ పీరియడ్ 700 to 1400 ఇయర్స్, 700 నుంచి 1400 ఏళ్ల వరకు ఒక యుగము సైకిల్ అన్నారు. అప్పుడు ఉన్నటువంటి సద్గురువులు ఐదుగురు ఆయనను క్రిందికి తీసుకొస్తూ ఉంటారు. ఫర్ డీటెయిల్స్ ఈ గాడ్ స్పీక్స్, అది గాడ్ స్పీక్స్ ఇంకా బాబా చాలా వివరంగా చెప్పారు, అక్కడ చూడమని సూచన చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎడిటర్స్. అవతారిక్ పీరియడ్స్ ఆర్ లైక్ ది స్ప్రింగ్ టైడ్స్ ఆఫ్ క్రియేషన్. స్ప్రింగ్ టైడ్ అంటే ఉప్పెన, మనం ఉప్పెన అంటూ ఉంటాం చూడండి మనం, అలాంటిది అనమాట. అంటే స్ప్రింగ్ టైడ్ అన్నారండి. టైడ్ అంటే కాలము కాదుగా, మామూలు రోజులలో నదులన్నీ సముద్రము వైపునకు ప్రయాణించి నెమ్మది నెమ్మదిగా ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. కానీ ఆ ఉప్పిన కాలములో సముద్రమే పొంగి నదులలోకి వచ్చేస్తుంది, అది స్ప్రింగ్ టైడ్ అని నా భావం అండి. ఇక్కడ బాబా ఎందుకు వాడారంటే ఆధ్యాత్మికత జీవాత్మలలోనికి జ్వరబడిపోతుంది, వాళ్ళు ప్రయాణం చేసి ఆయనలోకి కలవడానికి వెళ్ళడం కదా, ఆయనే ముందుకు వచ్చేస్తాడనమాట. మామూలు మైదానాల్లోకి సముద్రం వచ్చేసినట్టుగా వచ్చేస్తాడు ముందుకి, అంటే ముందు చెయ్యి పట్టుకొని పోటులాగా, అదే సముద్రంలో ఆతూ పోటు అంటూ ఉంటాం కదా, హై టైడ్ అంటారు, హై టైడ్ లో టైడ్ అలా ఆధ్యాత్మికత చొచ్చుకొని వచ్చేస్తుందన్నమాట. అది అవతార రాక దాని విశేషం అది అని చెప్తుంది. దే బ్రింగ్ ఏ న్యూ రిలీజ్ ఆఫ్ పవర్. అవతారుడు వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో బాబా ఇక్కడ ఈ సందేశంలో చాలా అద్భుతంగా వివరించి చెప్తుంది. ఇందులో ఇక్కడ ఏం చెప్తున్నారని బాబా, ఒక కొత్త నూతన శక్తిని పట్టుకుని వచ్చి ఇచ్చేస్తాడు ఆయన సృష్టికి. అప్పుడు దాకా మనం 50 డిగ్రీస్ మనం ఎనర్జీ లెవెల్ ఉందనుకోండి, ఆయన ఒక 20 డిగ్రీలు 70 చేసేస్తాడనమాట మొత్తం సృష్టికే. ప్రతిదానికి కూడా 40 క్యాండిల్లో ఎరిగి బలుగు, 60 క్యాండిల్లో ఎరుగుతూ ఉంటుందన్నమాట. ఒక కొత్త శక్తిని ఆయన విడుదల చేసేస్తాడు మొత్తం సృష్టికి. ఏ న్యూ అవేకనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్, మన చైతన్య స్థాయి కూడా అది ఇంకా మరికొంత మేలుకుంటుంది. అది ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్, అలాగే జీవితంలో మనము ఎన్నడూ పొందనటువంటి నూతన అనుభవము ప్రతి ఆత్మకు దక్కుతుంది. నాట్ మియర్లీ ఫర్ ఎ ఫ్యూ, అంటే ఎవరో అక్కడ హిమాలయాల్లో తపస్సులు చేసుకుని ఆ బ్రహ్మర్షులు కొంతమందికి ఇలా వరంగా ఇచ్చేది కాదు సుమా, ప్రతి జీవాత్మకు ఈ వరం దక్కుతుందట అవతారుడు వచ్చినప్పుడు. క్వాలిటీస్ ఆఫ్ ఎనర్జీ అండ్ అవేర్నెస్ విచ్ హెడ్ బీన్ యూజ్డ్ అండ్ ఎంజాయిడ్ బై ఓన్లీ ఎ ఫ్యూ అడ్వాన్స్డ్ సోల్స్ ఆర్ మేడ్ అవైలబుల్ ఫర్ ఆల్ హ్యుమానిటీ. అతి కొద్ది మంది పరిణతి సాధించిన ఆత్మలు మాత్రమే ఇన్నాళ్ళు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ శక్తిని ఆ చైతన్యమును వీధిలో నడిచే సగటు మానవుడు సైతము పొందగలుగుతాడు. అవతారుడు వచ్చినప్పుడు ఆయన చేసేది లైఫ్ యాజ్ ఎ హోల్ ఈజ్ స్టెప్డ్ అప్ టు ఎ హైయర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ గేర్డ్ టు ఎ న్యూ రేట్ ఆఫ్ ఎనర్జీ. అంచేత మొత్తము జీవనమే సృష్టి యావత్తులోనూ ఒకరికి ఇద్దరికి కాదు, మొత్తము ఆ జీవితము యొక్క దశ పెరుగుతు స్థాయి అది పెరుగుతుందన్నారు బాబా. మొత్తము అంటే ఇప్పటి వరకు ఈ సృష్టిలో చలామణిలో ఉన్నటువంటి శక్తి కొన్ని డిగ్రీలు అలా పెరిగిపోతుంది అన్నారు. ద ట్రాన్సిషన్ ఫ్రమ్ సెన్సేషన్ టు రీజన్ వాజ్ వన్ సచ్ స్టెప్. ఒక ఉదాహరణ కూడా బాబా ఇస్తున్నారు ఆ శక్తి ఎలాగ పెరుగుద్ది అని. సెన్సేషన్ టు రీజన్, అప్పటి వరకు ఊరికే స్పర్శ అనేటువంటి అనుభవమే తెలిసిన ప్రాణులకు హేతువాదము రీజన్ ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించే స్థాయికి ఎరుగుతాయటవి. అంటే స్పర్శ మాత్రమే ఉన్న ప్రాణులకు రీజనింగ్ తర్కము హేతువు అది అలబడుతుంది. ఫ్రమ్ రీజన్ టు ఇన్ట్యూషన్ విల్ బి ఎనదర్. అలాగే ఈ తర్కము మాత్రమే వినియోగిస్తూ ఉన్నటువంటి జీవాత్మలకు ఇన్ట్యూషన్ అంటే ఆంతరిక ప్రేరణ ద్వారా జరగబోయే విషయమును తెలుసుకునేటువంటి జ్ఞానము, ఆంతరికమైనటువంటి జ్ఞానము, దానికి వాడు ముందుకు సాగుతాడట. అంటే ఇలా ఒక స్టెప్పు, ఒకటవ తరగతిలో వాడు రెండవ తరగతిలో వాడికి, రెండవ తరగతిలో వాడు మూడవ తరగతిలో వాడికి యాన్యువల్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేయగానే ఆ క్లాసులు ఎలా మారిపోతారో వీళ్ళు. అలాగూ ప్రతి జీవాత్మకు ఎంతో కొంత ప్రమోషన్ అది దక్కి తీరుతుంది. ముందడుగు భాస్కర్ రాజు గారు అంటారండి, ఆ ముందడుగు దొరుకుతుంది. దిస్ న్యూ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ద క్రియేటివ్ ఇంపల్స్ మేనిఫెస్ట్ త్రూ ది మీడియం ఆఫ్ ఎ డివైన్ పర్సనాలిటీ.
సృష్టి అంతటికి ఇంతటి అద్భుతమైనటువంటి ముందడుగు ఎలా ఇవ్వబడుతుందట? ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా ఇవ్వబడుతుందట. ఎవడాయన? ఎ డివైన్ పర్సనాలిటీ, ఎన్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ స్పెషల్ సెన్స్, ది అవతార్, మూర్తీభవించిన భగవంతుడు. భగవంతుడు స్వయముగా మానవ దేహము వేసుకొని రావడం, అతని దేహము ద్వారా ఈ వరము మొత్తము సృష్టికి ఇవ్వబడుతుందట. ఆయన ద్వారానే ఇది దక్కుతుంది. ది అవతార్ వాజ్ ద ఫస్ట్ ఇండివిజువల్ సోల్ టు ఎమర్జ్ ఫ్రమ్ ద ఎవల్యూషనరీ అండ్ ఇన్వల్యూషనరీ ప్రాసెస్ యాజ్ ఎ సద్గురు. అండ్ హీ ఈజ్ ద ఓన్లీ అవతార్ హూ హ్యాస్ ఎవర్ మేనిఫెస్టెడ్ ఆర్ విల్ ఎవర్ మేనిఫెస్ట్. మనం చాలా సుదీర్ఘంగా నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని దానిలో చదువుకున్నాం చాలా ఎక్కువగా. అంటే అందులో బాబా ఏం చెప్పారు? పరిణామక్రమము నుంచి మొదటిసారిగా బయటకు వచ్చిన ఆత్మ, పునర్జన్మ ప్రక్రియ నుంచి మొదటిసారిగా బయటకు వచ్చిన ఆత్మ, అంత పరిణామ క్రమము నుండి మొదటిసారిగా బయటకు వచ్చిన ఆత్మ, నేను భగవంతుడను అనే అనుభవమును మొదటిగా పొందిన ఆత్మ, నేను సద్గురువును అయినటువంటి మొదటి ఆత్మ, అదే ఆత్మ ఈ సృష్టికి యజమాని బాధ్యతను చేపట్టిందట. ఇట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ది యూనివర్స్ అన్నారు. అదే ఆత్మ యజమానిగా తరతరాలుగా అవతారుడిగా వస్తూనే ఉంటుంది. అంచేత ఆయన ఓనర్ అనమాట సృష్టికే. సో పెద్ద పెద్ద మార్పులు ఏం చేయాలి? ఆయన ఓనర్ వచ్చినప్పుడే ఏమైనా సొన్నం వేయించుకుంటా ఉండడం కూడా అద్దుకున్నవాడు వేయించుకున్న పర్వాలేదు, ఏమైనా ఈ గది తీసేస్తానని అంటే అదేం కుదరదు సార్, ఓనర్ గారు అడగాలంట. మన ఏమైనా ఫ్లోరింగ్ మార్చేస్తా ఉంటే మాకేం తెలియదు సార్, ఓనర్ గారు వచ్చిన తర్వాత అడగండి అంట. అలాగా ఆయన ఓనర్గా ఈ భూమి మీదకి అవతార పురుషుడుగా అడుగు పెట్టినప్పుడే సమూలమైన మార్పులు ఏమైనా ఆయన ఒక్కడే చేపట్టగలడు. మిగిలిన సద్గురువులు వీళ్ళంతా కేవలం మెయింటెనెన్స్ ఫంక్షన్ మాత్రమే. త్రూ హిమ్ గాడ్ ఫస్ట్ కంప్లీటెడ్ ద జర్నీ ఫ్రమ్ అన్కాన్షియస్ డివినిటీ టు కాన్షియస్ డివినిటీ. ఈ ఆత్మ ద్వారా, ఏ ఆత్మ అయితే అవతార పురుషుడుగా శాశ్వతముగా వస్తూ ఉంటుందో ఆ ఆత్మ ద్వారా చైతన్యము లేని భగవంతుడు ప్రయాణము పూర్తి చేసుకుని చైతన్యపూర్వకముగా తాను భగవంతుడను అని ఎరిగి ఉన్నవాడు. Through him, periodically, God consciously becomes man for the liberation of mankind. మానవుడికి వాడికి పురోగతి కలిగించడము కోసము, ముక్తి ప్రసాదించడము కోసము తరతరాలుగా ఈ ఆత్మ ద్వారా భగవంతుడు భూమి మీదకు అవతారుడిగా వస్తూ ఉన్నాడు. ది అవతార్ appears in different form, under different names, at different times, in different parts ఆఫ్ ద వరల్డ్. బాబా చెప్తూ ఉన్నారు ఈ అవతారుడు రకరకాల రూపాలలో కదా. ఒకసారి జొరాస్టర్గా, రాముడిగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా, క్రైస్తుగా, మహమ్మదిగా, మెహర్ బాబాగా, ఇవి మనకు తెలిసినవి ఈ కాలచక్రములో. అంతకుముందు ఎన్నిసార్లు వచ్చాడు ఆయన మనకు తెలియదు. అలాగే విభిన్న నామములతో, అలాగే విభిన్న కాలములలో, ఒకసారి త్రేతాయుగము, ద్వాపరయుగము, ఇలా రకరకాల కాలాల్లో ఆయన కాల ప్రమాణం క్యాలెండర్ ప్రకారము, ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఒకసారి హిందూ దేశములు, ఒకసారి అరేబియాలు, ఇలా మధ్యధరా ప్రాంతములు, రకరకాల చోట్ల. యాజ్ హిజ్ అపియరెన్స్ ఆల్వేస్ కోయిన్సైడ్ విత్ స్పిరిచువల్ రీజనరేషన్ ఆఫ్ మ్యాన్, ద పీరియడ్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ హిజ్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్వేస్ వన్ ఇన్ విచ్ హ్యుమానిటీ సఫర్స్ ఫ్రమ్ ద ప్యాంగ్ ఆఫ్ ది అప్రోచింగ్ రీబర్త్. అసలు అవతారుడు వస్తున్నాడంటే కొన్ని లక్షణాలు కరాఖండిగా మనం చెప్పొచ్చు. ఈ లక్షణాలు, వర్షం వచ్చేస్తుందంటే మబ్బేసిందా, గాలేస్తుందా అని మనం అంటాం. కుర్రాడు ఫోన్ చేసి ఏమన్నా వర్షం పడిపోతుందంటే చీకటి పడిపోయిందా, కరెంటు పోయిందా అంటే ఆ లక్షణాలన్నీ కలిసి వస్తాయి ఎప్పుడూ కూడా. అలాగే అవతార పురుషుడు భూమి మీద అడుగు పెట్టే ముందు ఎలాంటి వాతావరణం ఉంటుంది ఈ సృష్టిలో బాబా చెప్తున్నారు. ఆయన ఈ సృష్టికి ఆధ్యాత్మికమైన పునర్జన్మను ప్రసాదించడానికి వస్తూ ఉన్నాడు కాబట్టి నరకయాతన అనుభవిస్తూ ఉంటుందట ఈ భూమాత. ఆ బాధనల నుంచి విముక్తి కలిగించడానికే అవతార పురుషుడి అవసరము. అంచేత ప్రతి అవతార రాకకు ముందు ఇదే వాతావరణము ఉంది. బాధలు, విపరీతమైన సంక్షోభము నెలకొని ఉంటుంది. అవి ఏమిటో బాబా 1, 2, 3, 4 అని చెప్తూ ఉన్నారు. Man seems more than ever enslaved by desire. Manavudu charitrana taragesukunu unte
కోరికలకు ఇంత బానిసగా ఇదివరకు ఎప్పుడూ కూడా అయి ఉండడట. అంత కోరికలకు బానిసగా అయిపోతాడు మనిషి. మోర్ దెన్ ఎవర్ డ్రివెన్ బై గ్రీడ్, దురాశ. 100 కోట్లు చాలదు, 1000 కోట్లు, 100,000 కోట్లు, 10,00,000 కోట్లు ఇక్కడ అన్ని నిండిపోయినా విదేశాలకు పంపించి అక్కడ దాచేసుకుంటూ ఉంటాడు. అంటే ఈ దురాశ కూడా అంతు లేకుండా పెరిగిపోతుంది. ఫిల్డ్ బై ఫియర్, స్వెప్ట్ బై యాంగర్. ఇన్ని ఉన్నా ఎప్పుడూ భయమే వాడికి. చుట్టూ కమాండోలు, ఇంత డబ్బు ఉన్నా వాడికి భయమే, చుట్టూ కమాండోలు. మళ్ళీ కోపము, యాంగర్, విపరీతమైనటువంటి కోపము. ద స్ట్రాంగ్ డామినేట్ ద వీక్. బలమైన వాడు బలహీనం ఇలా కాలు కింద తొక్కి పెట్టేస్తూ ఉంటాడు, రాయ్ కూర్చో అలా అంటే దోపిడి అది. ద రిచ్ అప్రెస్ ద పూర్. బాగా డబ్బున్నవాడు బీదవాడిని వాణ్ణి కాల్చు తినేస్తూ ఉంటాడు. లార్జ్ మాసెస్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యూ హూ ఆర్ ఇన్ పవర్. అతి కొద్ది మంది వాళ్ళ చేతుల్లో అధికారం గుప్పెట్లో పెట్టుకుని ఉంటారట. వాళ్ళ కింద ఉన్నటువంటి అసంఖ్యాకమైన జనానీకాన్ని వాళ్ళ సుఖము కోసము, వాళ్ల ప్రయోజనం కోసము పీడించుకుని తింటూ ఉంటారట వాళ్ళు. ద ఇండివిజువల్ హూ ఫైండ్స్ నో పీస్ ఆర్ రెస్ట్ సీక్స్ టు ఫర్గెట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎక్సైట్మెంట్. అసలు ప్రతి మనిషి కూడా శాంతి లేకుండా ఆందోళనమయం జీవితం అంతా కూడా. వాడు ఉద్రేక పడిపోతూ అసలు తనను తానే ఏమిటి పరిస్థితి, ఏమిటి వినాశనం, ఏమిటి గందరగోళం, తనను తానే మర్చిపోతూ ఉంటాడు. ఇమ్మొరాలిటీ ఇంక్రీజెస్, అంటే నీతి లేనితనము, అనైతికత అంటాము. ఆ నీతి లేనిటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా ఇదే జరుగుతూ ఉంటుంది. క్రైమ్ ఫ్లరిషెస్. పోలీస్ స్టేషన్లు వీడుకు పోలీస్ స్టేషన్ పెట్టినా సరిపోదు, అంత నేర ప్రవృత్తి పెరిగిపోతుంది మనిషిలో. రిలిజియన్ ఈజ్ రిడిక్యూల్డ్, అంటే దేవుడు, మతము, విశ్వాసము ఆ చాలు చాలావే చెప్పొచ్చావు, ఎగతాళి, అపహాస్యమునకు గురవుతూ ఉంటుంది. కరప్షన్ స్ప్రెడ్స్ త్రూ అవుట్ ద సోషల్ ఆర్డర్. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇస్తే గాని పనివారు. అవినీతి పెచ్చు పెరిగిపోతుందట మొత్తం సమాజం అంతా కూడా. క్లాస్ అండ్ నేషనల్ హేట్రేడ్ ఆర్ అరౌజ్డ్ అండ్ ఫాస్టర్డ్. నా కులము, నా కాలనీ, నా వీధి, నా మనవడే ఇక్కడ ప్రాంతము, ఏమడో మనవడు మనజలేనే అంటూ ఉంటాడు. తెలంగాణ, ఆంధ్ర, అలాగే రాష్ట్రాలు, దేశాలు, ఇలా రకరకాలైనటువంటి విచ్ఛిన్నకరమైన ధోరణులు, డివిజివ్ టెండెన్సీస్, ఇవన్నీ రాజ్యం ఏలుతూ ఉంటాయి. అంటే చూడండి, ఎక్కడ ఏ వికారమును బాబా విడిచిపెట్టలేదు. విలీతి రాస్తే మనిషిలో విన్న వికారాలు ఇంకేది వదలలేదు బాబా. ఇవన్నీ తారస్థాయికి చేరిపోయి ఉంటాయట. అంటే భగవంతుడు వచ్చినప్పుడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆయన మసలాలో ఒక ఉదాహరణ అన్నమాట. ఆయన జీవితం ఎంత దుర్భరముగా గడపవలసి ఉంటుందో చూడండి. క్షణం కూడా ఆయనకు శాంతి లేకుండా తయారు చేసి పెడతామన్నమాట మన పరిస్థితి అంతా. వార్స్ బ్రేక్అవుట్. ఇక్కడ మిసైల్స్ వేసేస్తూ ఉంటాడు, బాంబులు వేసేస్తూ ఉంటాడు, ఎవడు కాడే కత్తులు దూసేస్తూ ఉంటాడు. చూడండి, ఉత్తర కొరియా నిన్న మళ్ళీ కొత్త మిసైల్ వేసింది. నేను ఇలా వేసానంటే నీ ఊరు ఢామ్ అనిపించగలంటున్నాడు. ఇవాళ అమెరికా ప్రెసిడెంట్తో చెప్తున్నాడు, నాకు కనపడిపోతుంది నీ ఊరు, అయిపోయింది మీ ఊరు అంటున్నాడు. డైరెక్ట్గా వేస్తే మీ ఊరికే వేసేయగలను, నేనేమి దక్షిణ కొరియా మీద వెయ్యక్కర్లా, మీ ఊరు మీదే వేస్తానని ఇవాళ స్టేట్మెంట్. మీ దేశం నా రేంజ్లోకి వచ్చేసింది ఇప్పుడు నిన్న మిసైల్ ద్వారా అని చెప్పి ఇలా ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణము నెలకొని ఉంటుంది. హ్యుమానిటీ గ్రోస్ డెస్పరేట్. మనిషి తెగించి ఉంటాడు, ఏ ఎంత పెద్ద ఘోరమైనా చేసేయడానికి సిద్ధంగా ఉంటాడు వాడు. దేర్ సీమ్స్ టు బి నో పాసిబిలిటీ ఆఫ్ స్టెమ్మింగ్ ద టైడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఎవడికి వాడే ఏం చేయలేవు, నీకు అయిపోయిందండి, ఎరవదు ప్రపంచం నాశనం అయిపోవాల్సింది, ఇంకెవడో ఏం చేయలేడండి అని ప్రతివాడు ఈ ప్రపంచ పరిస్థితిని చూసి పెదవి విరిచేస్తూ ఉంటారు. ఇంకేం లాభలేదండి. అట్ దిస్ మూమెంట్ ది అవతార్ అపియర్స్. ఇది ఇలాంటి స్టేజ్ మీదకు అవతార పురుడు వచ్చి దిగుతాడు. బీయింగ్ ద టోటల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, హీఈస్ లైక్ ఎ గేజ్ అగెనిస్ట్ విచ్ మ్యాన్ కెన్ మెజర్ వాట్ హీఈస్ అండ్ వాట్ హీ మే బికమ్. ఆయన సంపూర్ణముగా మూర్తీభవించిన భగవంతుడు కాబట్టి ఇలా నుంచుంటాడు. ఆయన వచ్చి ఆయనను ఒక కొలబద్దగా తీసుకొని మానవుడు, భగవంతుడు అంటే ఎంత ఉండాలి, ఇదిగో 100 అడుగులు ఉండాలి, నేను ఎంత ఉన్నాను 100 సెంటీమీటర్లు ఉన్నాను, ఇంకా నేను ఎంత ఎదగాలి, అదిగో ఇన్ని వేల సెంటీమీటర్లు ఎదగాలి అని మానవుడు ఆయనను ఒక ప్రమాణముగా వినియోగించుకొని
నేను ఎక్కడున్నాను, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి నేను అని తెలుసుకోవడానికి ఆయన ఉపయోగపడతాడు. హీ ట్రూస్ ద స్టాండర్డ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ బై ఇంటర్ప్రెటింగ్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివైన్లీ హ్యూమన్ లైఫ్. మానవుని విలువలు కొలిచేటువంటి ప్రమాణములను ఆయన సత్యపరుస్తాడ, అంటే ఆయన స్టాండర్డైజ్ చేసేస్తాడనమాట. ఎలా? దివ్య జీవనము అంటే ఏమిటో గడిపి చూపించి అప్పుడు నాతో పోల్చుకుని చూసుకోరా నువ్వు అని చెబుతాడట భాస్కర్ రాజు గారు. ఆచార్యవరేణ్యుడే అనేటువంటి పాటలో అద్భుతంగా రాశాడు. దివ్య జీవనము గడిపి చూపించాడు అవతార పురుషుడు. ఆధ్యాత్మిక జీవితమును ఆచరించి చూపడేని ఆ పరమేశుడు మేహేర్ ఆచార్యుండెట్లవును. అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో గడిపి ఆయనే చూపెట్టకపోతే ఆయన ఈ సృష్టికి ఆచార్యుడు ఎలా అవుతాడు? ఆయన ఏ గైడ్ కదా, మాస్టర్. అలా ఆయన ఇదిరా జీవితము, దివ్య జీవితం అంటే ఇది. ఇప్పుడు నీ జీవితము విలువ కట్టుకో, నా జీవితంలోని సంఘటనలతో సరిపోల్చుకొని చూసుకో నువ్వు అని ఒక ప్రమాణమును ఆయన మనకు అందిస్తాడ. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ నాట్ కన్సర్న్ అబౌట్ ఎనీథింగ్. ఆయనకు ప్రతి విషయము పట్ల ఆసక్తి ఉంటుందట, కానీ ఏ విషయము పట్ల ఆందోళన మాత్రం ఉండదట. ఆయన ఏమనగల మొత్తం 10,000 మంది పోయారంటే ఓహో అంటాడు, కానీ ప్రతి చిన్న విషయాన్ని మాత్రం పట్టించుకుంటూ ఉంటాడు. పొద్దున్న బాగులేదన్నావు నీకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఆయన చిన్న పెద్ద విశేషాలు అన్నీ పరికిస్తాడు. ఆ పాటలో రాస్తాడు భాస్కర్ రాజు గారు, ద స్లైటెస్ట్ మిస్హాప్ మే కమాండ్ హిస్ సింపతి. అయ్యో ఆ కుక్క అదిలా పడిపోయింది, దాని సంగతి చూడండి అని వెంటనే ఆయన మనం ఆ పక్షి కథ చెప్పుకున్నాను చూడండి, గురుప్రసాద్లో ఆ పక్షి నీళ్ల కోసం వచ్చి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే వెంటనే బాబా వెళ్ళి అక్కడ నీళ్లున్నాయో లేదో చూసి రమ్మన్నారు. చూసి వెళ్ళి చూస్తే అక్కడ పక్షి కొచ్చి కొట్టుకుంటూ ఉంది. వెంటనే నీళ్లు పోసి వచ్చారు బాబా సోదరి మణి. అంటే ఒక చిన్న ఆ పక్షి పడేటువంటి వేదన కూడా ఆయన విస్మరించలేడు. ద గ్రేటెస్ట్ ట్రాజడీ విల్ నాట్ అప్సెట్ హిమ్. అక్కడ లక్షలాది మంది చచ్చిపోయారంటే ఓ సంతేనా అంటే ఆయన ఏమి ఆందోళన పడ్డాయన. హీఈస్ బియాండ్ ది ఆల్టరేషన్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్. అంచేత బాధ ఆనందము ఈ రెండిటికి అతీతుడైన వాడు అవతారుడు. డిజైర్ అండ్ సాటిస్ఫాక్షన్, కోరికలు వాటిని తీర్చుకోవడము ఇవి కూడా అతీతుడైన వీటికి కూడా. రెస్ట్ అండ్ స్ట్రగుల్, రెస్ట్ తీసుకోవడం ఆయాసపడడం. ఒకసారి బాబా ఒక సందర్భంలో చెప్తారు, బాబా నువ్వు నిద్రపోయేమేమో అనుకున్నాను నేను అని బాబా సోదరి మణి అంటే బాబా అన్నారు, అవతార పురుషుడే గనక నిజంగా విశ్రమించవలసి వస్తే ఈ సృష్టి గమనం తప్పిపోతుందన్నారు ఆయన. అంచేత ఆయన ఎంత అవిశ్రాంతముగా పనిచేస్తారంటే చివరి రోజులలో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ బాబాని అడిగాడు, ఆయన శారీరకముగా పడేటువంటి వేదనను ఆయన విశ్వ కార్యక్రమం వలన కలిగిన అలసటను గురించి బాబాను ప్రశ్నించాడు. బాబా నాకు అర్థమయ్యేలాగా నాకు చెప్పవా బాబా ఎంత అలసిపోయావంటే బాబా అన్నారు, 700 ఏళ్ళు విశ్రాంతి తీసుకుంటే బహుశా నా అలసట తగ్గుద్ది. హీఈస్ బియాండ్ ది ఆల్టరేషన్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, డిజైర్ అండ్ సాటిస్ఫాక్షన్, రెస్ట్ అండ్ స్ట్రగుల్, లైఫ్ అండ్ డెత్. ఆయన నొప్పి సంతోషము ఈ ద్వంద్వము దీనికి అతీతమైన వాడు. అలాగే కోరికను తృప్తిపరచుకోవడం దీనికి కూడా అతీతమైన వాడు. విశ్రాంతి, కృషి దీనికి అతీతమైన వాడు. జీవనము, మరణము దీనికి కూడా అతీతమైన వాడు. టు హిమ్ దే ఆర్ ఈక్వలీ ఇల్యూజన్స్ దట్ హీ హ్యాస్ ట్రాన్సెండెడ్ బట్ బై విచ్ అదర్స్ ఆర్ బౌండ్ అండ్ ఫ్రమ్ విచ్ హీ హ్యాస్ కమ్ టు ఫ్రీడమ్. బాబా ఇలా గొప్ప కొంపలు ములిగిపోయింది ఆయన చచ్చిపోయాడని చెప్పారు అనుకోండి, ఊహో అలాగా అంటాడు ఆయన. బాబాని ఒక సందర్భంలో అడగడం కూడా జరిగింది, బాబా నీకు బాగా కావలసిన వాళ్ళు ఆప్తులు చనిపోతే అస్సలు ఏమి పట్టించుకోకుండా ఉంటావు నువ్వు, ఎలా ఉండగలవు అని బాబాని ప్రశ్నించడం జరిగింది. బాబా అన్నారు, నువ్వు ఇలా దోమలో ఇలా కొట్టుకుంటా ఉంటావు కదా, అలా ఒక దోమ చచ్చిపోతే దాని గురించి విచారిస్తావా అని అడిగా. విచారించాం కదా అంతే అన్నారు. ముఖ్యంగా ఒకడు మరణించినప్పుడు మనకు ఎందుకు బాధ కలుగుద్దట, ఒకడు ఎక్కడికి పోయాడో తెలియని కారణంగా అది పోయాడు అని బాధపడతాడు. కానీ నాకు అది ఎక్కడ పోయాడో తెలుసు, నాకు అంచేది నేను ఎందుకు బాధపడతాను. వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడ పుట్టాడో, వాడు ఏ కుటుంబంలో ఉన్నాడు, ఇవన్నీ నా కళ్ళకి కనపడుతూ ఉంటాయి. వాడు అంచేత ఆ విచారం అనేది ఉండదు, అవన్నీ దాటిశాడైనా.
కదా, అవన్నీ దాటి వచ్చినాడే. ఇప్పుడు టెన్త్ క్లాస్లో వాడు ఎల్కేజీ వాడు మా పాఠం చూడాలి నీకు ఎంత కష్టం అంటే అని నవ్వుకుంటాడు వాడు. ఎందుకంటే నీడు దాటి వచ్చింది ఆ పాఠం, అవన్నీ దాటేశాడు, వీడు ఇంకా దాటలేరు. వీడిని దాటించడం కోసమే అవతారుడు వచ్చాడు ఇక్కడ అంచారు. వాడు ఎంతో చెబుతూ ఉంటే ఆ చూద్దాంలే ఏం పర్వాలేదులే అంటే, హీ యూజెస్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్ యాజ్ ఎ మీన్స్ టు లీడ్ అదర్స్ టువర్డ్స్ రియలైజేషన్. మనిషి యొక్క జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని కూడా గమ్యము వైపునకు వాడు అడుగులు వేసేలా చేయడానికి ఉపయోగించుకుంటాడు అవతారపు. మనం ముఖ్యంగా ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నాం అనుకోండి, మనకు పరీక్ష పోయింది అనుకుందాం, కుర్రోడు పరీక్ష పోయింది, బాబా పరీక్ష పోయిందంటే ఈ అనుభవము మనం ఆయన పక్కకు అడుగులు వేయడానికి ఉపయోగిస్తున్నాడు అనమాట ఆయన. దాని అర్థం అది, ఏ పరిస్థితి అయినా సరే మన జీవితాల్లో దానికి ఉపయోగిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే మనం ఒకసారి ఆయన్ని ఆశ్రయించిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ ఆయన మొదలెట్టాలి కదా. సో ఆ ట్రీట్మెంట్ ప్రకారం ఆయన వేస్తూ ఉంటాడు. వీడు వేస్తున్నాడు అడుగులు, ఇంకో రెండు అడుగులు వేసాడా, ఇంకో మూడు అడుగులు వేసాడా అని చూస్తూ ఉంటాడు అన్నమాట. సో మనము మన జీవితంలో మనం అనుకున్నట్టుగా జరగాలని ఆయన పీడించేస్తూ ఉంటాం మనం. ఆయన ఏం చెప్తూ ఉంటాడు, ఆయన అనుకున్న విధంగా వీడి ప్రయాణం చేయాలని ఆయన. అందుకే బాబా అన్నారు, నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి పరిస్థితులను మార్చేయమని నా ముందు మొరపెట్టుకోవడం ఎలాంటిదయ్యా అంటే, నిన్ను బాగుపరచడానికి నేను ఏ నిర్దేశించిన ప్రణాళిక అయితే పెట్టానో దాన్ని మార్చేయమని నా చేతులు అట్టుకుని అడగడమే అన్నారు. సరే వీడికి ఇది జరగకుండా చేసేద్దాం, ఇది జరగకుండా చేసేద్దాం, అప్పుడు నా పాదాలు అట్టుకుని ఉంటాడు వీడు, ఎక్కడికి వెళ్ళి వీడు బాబా బాబా అని ఆయన ఇవన్నీ ఇంట్లో పెట్టేశాడు. ఆయన అమ్ము నువ్వు ఇలా అయితే కొమ్ములు పోదు బాబా, చేయవలసిందే అని పెడితే ఏం చేస్తాడు ఆయన సరే కానీ అంటే, హీ నో దట్ ఇండివిజువల్ డూ నాట్ సీజ్ టు ఎగ్జిస్ట్ వెన్ దే డై అండ్ దేర్ ఫార్ ఈజ్ నాట్ కన్సర్న్ ఓవర్ డెత్. మరణం పట్ల పూర్తిగా విముఖతను ప్రదర్శిస్తాడు ఆయన. వాళ్ళ అన్నగారు పోయినప్పుడు మనం చూసాంగా, జంషెడ్ బాబా యొక్క అన్నగారు 1926లో 30 ఏళ్ల వయసులో పోయాడు. పోయిన వెంటనే ఆయన శుభ్రంగా ఇంత మిఠాయిలు కొని పంచిపెట్టాడు. ఆయన తల్లి కూడా చాలా బాధపడింది, దుర్మార్గుడు ఇదేమిట్రా అన్నగారు పోతే ఇలా మిఠాయిలు ఎవడైనా పంచుతాడా అని. అప్పుడు బాబా అన్నారు, వాడు ఏ స్థితిని అనుభవిస్తున్నాడో తెలిస్తే నేను ఇంత మిఠాయి ఇచ్చాను, నువ్వు ఇంతంత మిఠాయిలు పంచు, ఇంతంత మిఠాయిలు పంచి ఉండేదాని. ఆ సందర్భముగా మొదటిసారిగా బాబా మరణము గురించినటువంటి విస్తృతమైన ప్రవచనాన్ని ఇచ్చారు. అద్భుతం అది, అసలు మరణం అంటే ఏమిటి అని చాలా వివరంగా ఇచ్చారు దానిలో. అంచేత అవతార పురుషుడు మరణముతో ఆ మనిషి యొక్క ఉనికి చెరిగిపోదు అని పూర్తిగా తెలుసు అతనికి. ఒకవేళ నిజంగానే చెరిగిపోయింది అనుకోండి, ఇంకా అంతకంటే సెలబ్రేట్ చేసుకునేటువంటి ఆ అంశమే లేదు. వాడు నిజంగా భగవంతుడితో ఏకమైపోయాడు అనుకోండి, ఇక అది విచారానికి అసలు అర్థం లేదు. మామూలుగా వాడు మళ్ళీ పుట్టేసి ఇంకొక చోట మళ్ళీ మొదలు పెట్టాడు అనుకోండి, ఇంకా దాని గురించి ఆలోచించవలసిన పరిస్థితి అంతకంటే లేదు. అందుచేత మరణము గురించి ఎప్పుడూ పట్టించుకోరు. మీకు కొన్ని వింతైనటువంటి సంఘటనలు బాబా జీవితంలో, ఎరిచ్ తండ్రి చనిపోయాడని గౌరవం పర పోదాం ఉన్నారు, ఎరిచిని తీసుకుని వెళ్ళిపోయారు, ఆ వీరి చివరిలో ఆపించారు కారు, మీ నాన్న బాడీ వెళ్ళిపోతుంది అలా చూసి వచ్చేవి సార్ అన్నారు, అలా చూసి అన్నారు పరపోదాం. అంతవరకే అయ్యో వెళ్ళడం పలకరించడం ఇవేమీ లేవు. ఎందుకని ఆయన ఏమాత్రము ప్రాధాన్యతను ఇవ్వడు మరణానికి. హీ నోస్ దాట్ డిస్ట్రక్షన్ మస్ట్ ప్రిసీడ్ కన్స్ట్రక్షన్, దట్ అవుట్ ఆఫ్ సఫరింగ్ ఇస్ బాండ్ పీస్ అండ్ బ్లీస్, దట్ అవుట్ ఆఫ్ స్ట్రగుల్ కమ్స్ లిబరేషన్ ఫ్రమ్ ద బాండ్ ఆఫ్ యాక్షన్, ఈజ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ కన్సర్న్. అంచేత ఒక విషయం నాశనం అయిపోతుంది అనుకోండి, ఆయన ఓహో నాశనం అయిపోతుంది కదా మళ్ళీ మనం పునర్నిర్మాణం బాగా చేయొచ్చు, నాశనం అయిపోతుంది పోనీ బాగుంది, వాడు చాలా బాధపడిపోతున్నాడు, వాడు బాధ అంతా పోతే ఆనందమే వస్తుంది వాడికి పడనివ్వండి. అంచేత యుద్ధం మహాయుద్ధం అయిపోతున్నాడు పోనీ, శుభ్రంగా కొత్త దేశం వచ్చేస్తుంది, కొత్త ఊరు వచ్చేస్తుంది, ఒక బాంబు పడి ఆ ఊరు మొత్తం పోయిందనుకో, మన్నా నుంచి కొత్త ఊరు వచ్చేస్తుంది, అక్కడ అంతా అమరావతిలాగా అన్ని కొత్త బిల్డింగ్ శాబాష్ అనుకుంటాడు అనమాట. అంచేత ఎందుకు పోతోంది అని విచారం మాత్రం ఆయనకు ఉండదుట, పోయింది పోతే మళ్ళీ పునర్నిర్మాణం అన్ని కొత్తవే ఉండేలా చేయొచ్చు, ఈ గల్లీలు లేకుండా అంతా హైవే లాగా ఊరంతా కొత్త రోడ్లతోటి వేయచ్చు అని ఇటువంటి దృక్పథముతో ఉంటూ ఉంటాడు ఆయన. ఇన్ దోస్ హూ కాంటాక్ట్ హిమ్, ఇది అద్భుతమైనటువంటి పారాగ్రాఫ్, ఇన్ దోస్ హూ కాంటాక్ట్ హిమ్ హీ అవేకెన్స్ ఎ లవ్ దట్ కన్సూమ్స్ ఆల్ సెల్ఫిష్ డిజైర్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ ద వన్ డిజైర్ టు సర్వ్ హిమ్. ఎవరైతే ఆయన పరిధిలోనికి వస్తారో, ఆయనను ఆశ్రయించి జీవిస్తారో, వాళ్లలో ఒక విధమైన ప్రేమను ఆయన జ్వలింపజేస్తాడట. ఆ ప్రేమ జ్వాల ఏమిటట, ఆయన్ని సేవించాలి, ఆయన్ని సేవించాలి, ఆయనను సేవించాలి అనే ఒకే ఒక్క కోరికను
అది రగిలిస్తూ ఉంటుందట. ఆ కోరికలో మిగిలిన స్వార్థపూరితమైన కోరికలన్నీ మాడి మసైపోతాయి. అది ఆయన లక్షణం, అది అవతార పురుషుని యొక్క లక్షణం. అయితే మనము ప్రేమికులమా మనం ప్రశ్న వేసుకోవాలి. కాదనే చెప్పారు బాబా. ప్రేమికుడు అంటే ఎవరండి అంటే బాబా ఒక చోట చెప్పారు, ఈ బ్యాడ్జ్ పెట్టుకున్నవాడు ప్రేమికుడు కాదు. రెండవది, పొద్దున్న 7 గంటలకి సాయంత్రం 7 గంటలకి ప్రార్థన బాబా అంటే చాలా ఇష్టం, ఆయన నేను ఎప్పుడు కూడా చాలా నిండుగా తలుచుకుంటూ ఉండే, ఇవన్నీ సరిపోవన్నారు. ఇవన్నీ చాలా ప్రాథమికమైనటువంటివి. మరి ఏమిటి ప్రేమించడం? ఎంత భయంకరమైన కష్టం వచ్చేసినా సరే తండ్రి ఇది నువ్విచ్చిందే, నేనేం జంకను అని నిలబడేవాడే ప్రేమికుడు. దాన్నే సరెండరెన్స్, సర్వార్పణ, శరణాగతి. ఏమి చేసినా సరే ఆ రెండు పాదాలు పట్టుకొని ఇక్కడే ఉంటాను, నువ్వు నలిపేసినా నాశనం చేసేసినా ఏం చేసినా నేనేం అడగను, నిన్ను పట్టుకొని ఉంటాను నేను. ఇలాగ నువ్వేమైనా సరే చేసుకో నీ ఇష్టం అనేవాడే ప్రేమికుడు అని చెప్పారు బాబాజీ. సో అలా ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకు ఆయన చేసే సాయం ఏమిటి? ఒక ప్రేమ జ్వాలను రగిలిస్తాడు. ఆ జ్వాల ఒకే ఒక్క కోరికను వీడిలో రగిలిస్తూ ఉంటుందట. ఏమిటది? ఆయన్ని సేవించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన్ని సేవించాలి అని. ఆ కోరికలో, ఆ జ్వాలలో మిగిలిన స్వార్థపూరితమైన కోరికలన్నీ మాడి మసి అయిపోతాయట. అది అవతారం యొక్క లక్షణం. అంటే అవతారుని ప్రేమికులకు ఉన్నటువంటి ప్రివిలేజ్, వరము అనుకుందాం. దోస్ హూ కాన్సక్రేట్ దేర్ లైవ్స్ టు హిమ్ గ్రాడ్యువలీ బికమ్ ఐడెంటిఫైడ్ విత్ హిమ్ ఇన్ కాన్షియస్నెస్. ఎవరైతే తమ జీవితాలను ఆయన పాదాల దగ్గర బలిస్తారో వాళ్ళు క్రమంగా ఆయన చైతన్యములో ఏకమైపోతారు. అంటే నేను భగవంతుడను మండలి వాళ్ళు అనుకోవచ్చు. మనం జీవితాలు బలిచ్చిన వాళ్ళు ఎవరు? మండలి వాళ్ళే. మనం మన పనులన్నీ చూసుకుంటూ ఖాళీ ఉంటే బాబా అంటున్నాం మనం. వాళ్ళకి వేరే జీవితమే లేదు, బాబాయే వాళ్ళకి జీవితం. కాబట్టి అంకితం ఇచ్చేసినటువంటి జీవితాలు వాళ్ళవే అవుతాయి, మనం సరిపోం. అదే ఆ మండలి వాళ్ళే కాకుండా మరికొంతమంది ఉన్నారు బాబా కోసమే జీవించి బాబా కోసమే మరణించిన వాళ్ళు. మరి భాస్కర్ రాజు గారు అనగా పూర్వం అతిరథ మహారథులు మన కాకినాడ సెంటర్లో కూడా వాళ్ళంతా పూర్వీకులు ఉన్నారుక. లిటిల్ బై లిటిల్ దేర్ హ్యుమానిటీ ఈజ్ అబ్జార్బ్డ్ ఇంటూ హిజ్ డివినిటీ అండ్ దే బికమ్ ఫ్రీ. వాళ్ళు అంగుళు 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 దివ్యత్వం ఇలా పెరుగుతూ ఉంటుంది వాళ్ళు. మానవత్వం పోయి దివ్యత్వం పెరుగుతూ ఉంటుంది. ఒకనాటికి పూర్తిగా దివ్యత్వంలో కలిసిపోతారు వాళ్ళు. దోస్ హు ఆర్ క్లోజెస్ట్ టు హిమ్ ఆర్ నోన్ యాజ్ ఈ సర్కిల్. ఇలాంటి వాళ్లలో ఆయనకు అతి సన్నిహితముగా ఉన్న వాళ్లను ఆయన ఆంతరిక శిష్యవర్గము, శిష్యగణము, ఏ పేరైనా సర్కిల్ అంటారు వాళ్ళని. మండలి అని మరాఠీ, మండలి వాళ్ళు అంటే ఆంతరిక శిష్యవర్గము. ఈవెన్ సద్గురు హ్యాజ్ అన్ ఇంటిమేట్ సర్కిల్ ఆఫ్ 12 డిసైపుల్స్ హూ అట్ ద పాయింట్ ఆఫ్ రియలైజేషన్ ఆర్ మేడ్ ఈక్వల్ టు ది సద్గురు హింసెల్ఫ్ దో ద మే డిఫర్ ఫ్రమ్ హిమ్ ఇన్ ఫంక్షన్ అండ్ అథారిటీ. అంతేకాదు అవతారుడికే కాదు, ఒక సద్గురువుకి కూడా 12 మంది శిష్యులు ఉంటారట. ఆయనకు ఒక శిష్యవర్గం ఉంటుంది అనమాట ఆయనకు. మరి అవతార పురుషుడికి ఎంతమంది అండి? 122. ఇక్కడ బాబా ఏమంటున్నారు? ప్రతి సద్గురువుకి 12 మంది ఆంతరిక శిష్య మండలి ఉంటారు. వాళ్ళు కూడా ఈ సద్గురువు దేహము చాలించే సమయానికి ఆయనంత వాళ్లుగా తీర్చిదిద్దుతారట వాళ్ళని, వాళ్ళు 12 మందిని కూడా. అయితే ఆయనలాగా దివ్యాధికారమును చలాయిస్తారు అని దాని అర్థము కాదు. వాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి ఉంటుందని, అంటే వాడు డ్యూటీస్ అలాట్మెంట్ జరుగుతుంది, దాని ప్రకారం వాళ్ళు పనిచేస్తూ. ఇన్ అవతారిక్ పీరియడ్ ది అవతార్ హ్యాజ్ ఎ సర్కిల్ ఆఫ్ 10 కాన్సెంట్రిక్ సర్కిల్ విత్ ఎ టోటల్ ఆఫ్ 122 డిసైపుల్స్ ఆల్ ఆఫ్ విచ్ ఎక్స్పీరియన్స్ రియలైజేషన్ అండ్ వర్క్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ అదర్స్. అవతారుడికి ఒక బిందుకిని తీసుకున్నాం అనుకోండి, చుట్టూ వలయాలు ఉంటాయట, 10 వలయాలుంటాయట, 10 వలయాలుంటాయి, కాన్సెంట్రిక్ రింగ్స్ అన్నారు బాబా. ఆ 10 వలయాలు ఒక్కొక్క వలయములో 12 మంది ఉంటారు. దానికి కూడా ఖచ్చితంగా నెంబర్ కూడా బాబా చెప్పారు ఒక చోట. ఒకటిలో ఎంతమంది పురుషులు, ఎంతమంది స్త్రీలు, 2వ సర్కిల్లో ఎంతమంది పురుషులు, ఎంతమంది స్త్రీలు, 3వ సర్కిల్లో ఎంతమంది పురుషులు, ఎంతమంది. సో 10 x 12 ఎంత? 120. ఇది కాకుండా మొదటి రింగులో 2 స్త్రీలు అదనముగా ఉంటారు అని చెప్పి, అదే 122. ఈ అవతారంలో మెహరామణి ఆ 2 స్త్రీలు అని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు మొట్టమొదటి ఆ రింగులోనే ఉంటారు వాళ్ళు. ఇది ఎప్పుడు? అవతారుడు వచ్చిన కాలములోనే
మిగిలిన టైంలో సద్గురువులే ఉంటూ ఉంటారు. ఆయన వచ్చినప్పుడు మాత్రం అవతార కాలము నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఈ 122 మంది కూడా బ్రహ్మానుభవము అనుభూతి పొందుతారు. నిన్న మనం కొంచెం చెప్పుకున్నాం, మరి కొంచెం గుర్తు పెట్టుకోవాలి. మనం జనరల్గా ఈ జనన మరణాల శృంఖలము నుంచి బయటపడి గమ్యమును చేరినటువంటి వాళ్ళు పలు విధములుగా ఆ బ్రహ్మానుభవాన్ని అనుభవిస్తూ ఉంటారు. మామూలు జనతా క్యూ లిబరేషన్ అన్నారు కదా, చనిపోయినటువంటి కొన్ని క్షణాల్లో కొన్ని గంటల్లో అది వస్తుంది. దివ్యానందములో మునిగిపోయి అలా ఉండిపోతాడు అంతేగా. వాడికి అనంత జ్ఞానము, అనంత శక్తి గురించి వాడికి తెలియదు. దివ్యానందం అనేది ఒక్కటే అనుభవిస్తూ ఉంటాడు. అది ఎంతమందికైనా ఇచ్చేయించాడు ఆయన, దానికి ఏమి లెక్కలేరు. పడు పొరాన్ని మనకి ఇచ్చేది ఈ లక్ష మందికి పనిచేయించాయన లిబరేషన్. రెండవది బ్రహ్మానుభవం, అంటే దేహముతో ఉండగానే నేను భగవంతుడను అని అనుభూతి పొందడం. అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందం, ఈ మూడు కూడా ఆస్వాదిస్తూ ఉంటాడట ప్రతి క్షణము. ఆయన ఉన్నది నేను ఒక్కడినే, బొందితో కైలాసము అంటూ ఉంటాను చూడండి. ఇదనమాట రియలైజేషన్ని, బొందితో కైలాసం. తుకారామ్కి ఒక విమానం వచ్చేసింది, పరిగెత్తుకొచ్చి ఇంట్లో చెప్తారు, ఏమో ఈ విమానం వచ్చింది, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చిందట, రమ్మంటున్నారు నిన్ను. ఈ దేహంతో ఉండగానే ఆ అనుభవమును పొందడం, అది గాడ్ రియలైజేషన్. అది ఎవరికి రిజర్వ్ చేయబడి ఉంటుంది? అవతార పురుషుని లేక సద్గురువు యొక్క శిష్య మండలికి మాత్రమే రిజర్వ్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఆయనకు ప్రియాతి ప్రియమైన కొంతమంది మండలి వాళ్ళు కాకపోయినా బయట ఉంటారు వాళ్ళు, వాళ్ళకు కూడా అది ఇస్తాడు. అంచేత మనమందరం గాడ్ రియలైజేషన్ అండి అంటే అది చాలా కష్టమైన విషయం. ఎందుకని, సద్గురువుగా పనిచేయాలంటే బ్రహ్మానుభవము పొందిన తర్వాత కూడా భగవంతుని విశ్వకార్యములో సహాయము చెయ్యాలి అంటే ఈ బ్రహ్మానుభవమును పొందిన వాళ్ళకే అర్హత ఉంది. వాళ్ళే జనబాహుళ్యానికి ముక్తి, లిబరేషన్ రావడానికి వాళ్ళు దోహదపడుతూ ఉంటారట కూడా. ఆ శిష్య మండలి ఆ 122 మంది ఉన్నారే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇది బాబా చెప్పినటువంటి విషయం. ఇదంతా ద వర్క్ ఆఫ్ ది అవతార్ అండ్ హిస్ డిసైపుల్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ కంటెంపరీ హ్యుమానిటీ బట్ ఫర్ పోస్టెరిటీ యాజ్ వెల్. అవతార పురుష మెహర్ బాబా భూమి మీద దిగాడు ఆయన ఫిబ్రవరి 22, 1894. అప్పుడు జనాభా ఎంతమంది ఉన్నారో లెక్కేసి వీళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుందండి అని చెబితే తప్పు అని చెప్తున్నారు బాబా. భావితరాల వాళ్లకు కూడా అవతార పురుషు యొక్క విశ్వ కార్యక్రమం వలన ప్రయోజనము దక్కుతుంది ఖచ్చితంగా. అంటే అవతార మెహర్ బాబా వచ్చిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ నెక్స్ట్ అవతారంలో 700 ఏళ్లకు వస్తానన్నారు కదండి, అప్పటి వరకు ఖచ్చితంగా ఆయన పని యొక్క ప్రయోజనము అందరికీ అందుతుంది. అంతేకాకుండా అప్పుడు మరొక పేరుతో ఆయన వచ్చిన ఆ తర్వాత కూడా నాకు బాబాయే కావాలి అని బాబాను ప్రేమించిన వాడికి సైతము ప్రయోజనం అందుతూనే ఉంటుంది. ఎందుకని, కారణం ఏమిటి, ఆయనే కదా అవతార పురుషుడు. ఆయన్ని ప్రేమించడంలో మనకి సామర్థ్యం సరిపోదని మళ్ళీ వస్తూ ఉన్నాడు తప్ప ఆయనేమి తగ్గిపోవడం లేదు. ఆయన్ని మనం అందుకోలేకపోతూ ఉన్నాము. అంతేకాదు, ఇప్పుడు ఏమన్నారు, రాముడు బాణాసురుడు వాల్మీకి గొప్ప కవండి అంటున్నాం మనం. అంటే ఆయన నిజమా అని నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోయాం మనం, ఊరికే ఏదో కథ రాసేసారని చెప్తున్నాం. అలా కాలం గడిచిపోయే కొద్దీ అందుకునేటువంటి ఆ కెపాసిటీ మనిషికి తగ్గిపోతుంది. అని చెప్పి మళ్ళీ వస్తాడు ఆయన, మళ్ళీ వచ్చారు నేను వచ్చా, ఇగో నా చొక్కా చూడు. ఇప్పుడు అవతారుడు రుజువులు మన దగ్గర ఉన్నాయి, మేయర్ బాబా ఆయన వాడిన చొక్కా ఉంది, కోటు ఉంది, చెప్పులు ఉన్నాయి, ఆయన పడుకున్న మంచం ఉంది, దుప్పటి ఉంది, ఆయన తిండి తిన్నటువంటి ఆ పాత్రలు ఉన్నాయి. మరి క్రైస్తవు ఉన్నాయా లేదు, మహమ్మారి ఉన్నాయా తెలియదు మనకి, రాముడు కృష్ణుడు ఉన్నాయా మనకు అసలు తెలియదు. ఆయన మళ్ళీ వచ్చాడు కాబట్టి పెట్టాడు, అమ్మో వస్తూ ఉంటాడు అని రోజు అవతారుడు, ఇవో ఉన్నాయి కదా రుజువులు అని మళ్ళీ మనం నమ్మడానికి వీలుగా కుదురుతూ ఉంటుంది. అంచేత అవతార పురుషుడు సమకాలీన మానవాళికి మాత్రమే కాకుండా భావితరాల వాళ్ల కోసము కూడా ఆయన కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ది అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ లైఫ్ అన్ కాన్షియస్నెస్ ఫర్ అ హోల్ అవతారిక్ సైకిల్ విచ్ హెడ్ బీన్ మ్యాప్డ్ అవుట్ ఇన్ ద క్రియేటివ్ వరల్డ్ బిఫోర్ ది అవతార్ టుక్ ఫామ్ ఈజ్ ఎండోర్స్ అండ్ ఫిక్స్డ్ ఇన్ ద ఫార్మేటివ్ అండ్ మెటీరియల్ వరల్డ్ డ్యూరింగ్ ది అవతార్స్ లైఫ్ ఆన్ ఎర్త్. అవతార పురుషుడు ఈ భూమి మీద అడుగు పెట్టే ముందుగానే ఆయన ఒక ప్రణాళిక రాసుకుని వస్తాడు. వేళ్ళకి నా దర్శనం ఇవ్వాలి, వేళ్ళకి దర్శనం లేకపోయినా తర్వాత నా ప్రేమికులుగా మార్చాడు, ఇలాగ లిస్టులు రాసుకుని వస్తాడు.
ఆ లిస్టు ప్రకారమైన ఆ మూలకి ఆ ఊరికి వెళ్ళిపోయాడు, ఈ మూలకి ఆ మలికపురం నుంచి ఇలా వెళ్ళిపోయాడు అంటే అంటే దర్శనం ఇవ్వడానికి ఆ లిస్టులో రాసుకున్న పేర్లు ఉన్నాయి. ఆయన అక్కడికి వెళ్ళి దర్శనం ఇచ్చేసాడు. ఆయన అంతే, ఆయన ఎవడెవడికి దర్శనం ఇవ్వాలి ఇవన్నీ కూడా చాలా ప్రణాళిక ప్రకారమే. మార్గరెట్ క్రాస్కి అనేటువంటి క్లాసికల్ డాన్సర్ ఆవిడ, ఇంగ్లండ్కి చెందిన ఆవిడ, ఆవిడ మా స్కూల్లో దర్శనం ఇచ్చేయమంది. అలా కాదు, నువ్వు అటెండెన్స్ రిజిస్టర్ పట్టరా అన్నారు. చూశారు మొత్తం మూడు పేర్లు టికెట్ వేయాలి, ముగ్గురిని పిలిచిరా అన్నారు బాబా. వాళ్ళ ముగ్గురిని మాట్లాడేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకే ఆ దృష్టం ఉన్నది. అలాగే ఒక ఇరిచ్ ఒక వివరణ ఇస్తూ ఒక లెటర్లో రాశాడు, 31/1969 వరకు, అంటే అవతార్ మెహేర్ బాబా దేహం చాలించే వరకు ఆయనను అనుసరించి ప్రేమించిన వాళ్ళందరి పేర్లు మహమ్మద్ ఫైనల్ చేశాట. ఆ లిస్టు తయారు చేసి పెట్టాట. మహమ్మద్గా వచ్చినప్పుడు ఆయన తయారు చేసిన లిస్టుని టిక్కిలిట్టుకుని వీళ్ళందరికీ దాన్ని దర్శనమిచ్చాట. కానీ 31/1969 తర్వాత ఆయన్ని ప్రేమించే వాళ్ళందరూ మెహర్ బాబా తయారు చేసిన లిస్టులో ఉన్న పేర్లేదు ఇవన్నీ. ఆయన రాశాడనమాట, వీళ్ళు నా పరిధిలోకి రావాలి, వీళ్ళు నా పరిధిలోకి రావాలి, వీళ్ళు నా పరిధిలోకి రావాలని ఆయన రాశాడు. ఇలా ఆ ప్రణాళిక ప్రకారమే ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆ ప్రణాళికలో లేకపోతే వాడు ఎంత తలకిందలు తపస్సు చేసినా వాడు రాలేడు. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. అమెరికాలో ఒకరికి దర్శనం ఇమ్మని బాబా మీద ఒత్తిడి తెచ్చింది కావిడ, బాబా ప్రేమికి రాలి. సరే రేపొద్దున రమ్మని అన్నారు, ఇంట్రెస్ట్ లేకుండానే బాబా 10:00 రమ్మన్నారు. 10:30 రాలా, పావుదకు పరిగెడిగారు, పరిగెడిగారు రాలా. ఆవిడ చాలా గందరగోళం పడుతోంది, ఎందుకు రాలేదు బాబా, వాడు అలాంటి వాడు కాదు అది, వాడు రాడని చెప్పారు బాబా. ఎందుకు రాడు అంటే బికాజ్ హీ హ్యాస్ నో పాస్ట్ కనెక్షన్ విత్ మీ అన్నారు బాబా. గతములో నాతో వాడికి అనుబంధము లేదు. మీరందరూ ఈ జన్మలో మీరు నిర్ణయించుకుని వచ్చామని అనుకుంటూ ఉన్నారు, అది అబద్ధం. అది గత జన్మలలో మీకు నాతో గల అనుబంధమును పురస్కరించుకుని ఇవాళ నా దర్బారులో మీరు కూర్చున్నారు. అంచేత అలా ప్రణాళిక ప్రకారమే ఖచ్చితముగా అవతార పురుషుడు పనిచేస్తూ ఉంటాడు. ది అవతార్ అవేకన్ కంటెంపరీ హ్యుమానిటీ టు ఎ రియలైజేషన్ of its true spiritual nature, gives liberation to those who are ready, and it quickens the life of the spirit in his time. Manaki oka high school unda anukundam, march lo kattestaru school kattesina ante em avuthandi, prati class lonu vallu final exams results vastayi. ఆ రిజల్ట్స్ రాగానే నెక్స్ట్ క్లాసులోకి లిస్ట్ పెట్టేస్తారు. ప్రమోట్ అయిపోడు 3వ తరగతి 4వ తరగతి 4వ తరగతి 5వ తరగతిలోకి 5వ తరగతి 6వ తరగతిలో. అలాగే అవతారుడు వచ్చినప్పుడు కూడా తన సమకాలీన ప్రపంచానికి ఆయన ముందడుగును ప్రసాదిస్తూ ఉంటాడ. ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి లిబరేషన్ ఇచ్చేస్తాడు ఆయన. అంటే వాళ్ళు బాగా పరిణతి సాధించి చాలా జన్మలుగా ఆయనతో సంబంధము ఉన్నవాళ్ళై ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఫైనల్ స్కూల్ వదిలేసి వెళ్ళిపోయేలాగా వాళ్ళకి పంపించేస్తాడు. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రపంచము వైపు ముఖాన్ని తిప్పి జీవిస్తూ ఉన్నవాళ్ళకి ఆధ్యాత్మిక మార్గములో అడుగుపెట్టేలా, కదా, ఆధ్యాత్మికత వైపు భగవంతుడి వైపు ముఖం తిప్పేలా దోహదపడుతూ ఉండేలా ఆయన సాయం చేస్తాడ. మనకి ఆ పుస్తకంలో చదువుకున్నామండి, అవతార పురుషుని యొక్క విధులు అని. అందులో అవతార్ ఆఫ్ ది ఏజ్ మేనిఫెస్టింగ్, దానిలో 7 రకములైన విధులు నిర్వహిస్తాడట. 1 భూమికిలో ఉన్నవాడిని, 2లోకి 2లో ఉన్నవాడిని, 3లోకి 3లో ఉన్నవాడిని, 4లోకి 6లో ఔటర్లో ఆగిపోయిన వాడిని, బ్రహ్మానుభవం వైపునకు ప్రపంచము వైపు ముఖం తిప్పి నడిపేవాడిని వెనక్కి తిప్పి భగవంతుడి వైపు ముఖం తిప్పేలా చేస్తాడట. మామూలు ప్రాపంచికమైన జీవితం గడిపేవాడిని పట్టుకొచ్చి ఆధ్యాత్మిక మార్గములో అడుగుపెట్టేలా చేస్తాడట. అంతేకాదు కొత్త ఆత్మలు సృష్టిలో ప్రవేశించేలా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ అందులో 7 రకములైన ఫంక్షన్లు అక్కడ వివరించి చెప్పాడు ఆయన. ఇది అవతార పురుషుడు వచ్చిన ప్రతిసారి జరుగుతూ ఉంది. ఫర్ పోస్టెరిటీ ఈజ్ లెఫ్ట్ ద స్టిమ్యులేటింగ్ పవర్ ఆఫ్ హిజ్ డివైన్లీ హ్యూమన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద నోబిలిటీ ఆఫ్ ఎ లైఫ్ సుప్రీమ్లీ లివ్డ్ ఆఫ్ ఎ లవ్ అన్మిక్స్డ్ విత్ డిజైర్ ఆఫ్ ఎ పవర్ అన్యూజ్డ్ ఎక్సెప్ట్ ఫర్ అదర్స్ ఆఫ్ ఎ పీస్ untroubled by ambition of a knowledge undimmed by illusion. Avatara purushuni jeevitam mottanni oka sentence lo baba cheppesaru. Ela jeevinchi choopedataadu avatara purushudu? Divya jeevanamu gadipi choopedataadu ayana. Idira divya jeevanamu ante ani oka udaaharanaga ilagu aadarshavantamaina jeevitam ante idi. Dani lakshanalu ikkada baba cheptunnaru. Emutata adi? Ati vishish స్థాయిలో జీవించి చూపించబడినటువంటి జీవితం అది
దివ్య జీవనము. ఎలాంటి ప్రేమ ఉంటుందట అందులో? కోరిక అనేటువంటి కల్తీ ఇసుమంత కూడా లేనటువంటి ప్రేమ ఆయన ఆచరించి చూపెడతాట ఆయన జీవితంలో. అలాగే దివ్యాధికారము సొంతమైన వాడు, కానీ ఇతరుల కోసం మాత్రమే దానిని ఒక్కసారైనా ఉపయోగిస్తాట. తన కోసం ఎంత మాత్రము వినియోగించుకోడటైన తన దివ్యాధికారాన్ని. అలాగే ఆశలు ఆశయాలు లేనటువంటి మహాశాంతి కలిగి ఉంటాట ఆయన. భ్రాంతి మాయ రవంత కూడా లేనటువంటి దివ్య జ్ఞానము కలిగినటువంటి వాడట. ఇవన్నీ కలిగి ఉండడం వలన ఎన్ని వేల లక్షల సంవత్సరాలు గడిచినా ఈయన జీవితం ఇలా చదువుకోగానే ఉత్తేజితులైపోయి ఇటువంటి జీవితమును గడపడానికి ప్రేరణ పొందుతూ ఉంటారట భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా. అంత జీవితాన్ని ప్రతి అవతారములో జీవించి చూపుతూ ఉంటాడు. అంచేతే ఇవాడ రామాయణం అంటే చెవులు కోసుకొని పిల్లలందరూ అలా కూర్చుంటారు టీవీ ముందు. ఎందుకని అవతార పురుషుడి జీవితములో అంత ఆదర్శవంతమైనటువంటి లక్షణములు ఉంటాయి. చూడండి, కృష్ణుడిదైనా అంతే, రాముడిదైనా అంతే, క్రైస్తుడైనా అంతే, అది ఆయన ఒక్కడే జీవించి చూపించగలడట అటువంటి జీవితాన్ని. హీ హెస్ డెమోన్స్ట్రేటెడ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ డివైన్ లైఫ్ ఫర్ ఆల్ హ్యుమానిటీ, ఆఫ్ ఎ హెవెన్లీ లైఫ్ ఆన్ ఎర్త్. మనం మామూలుగా ఇలా జీవించాడు అంటే హే నమ్మండి మేమంటాను. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అని ఆస్ట్రేలియన్ ప్రేమికుడు మహాకవి, అతను తిరిగి వెళ్ళి వాళ్ళ దేశంలో చెప్పాడు. మెహర్ బాబా దగ్గర చాలా కాలం ఉన్న తర్వాత తన గురించి ఒక్క క్షణము కూడా జీవించి ఎరుగని వ్యక్తిని తొలిసారిగా కలిసొచ్చునని నేను అన్నాడు. ఆయన తన గురించి ఒక్క క్షణము కూడా జీవించి ఎరుగని వ్యక్తి ఎవడనో ఉంటాడా నమ్మగలవమను? కానీ ఉన్నాడు. ఆయనే అవతార్ మెహర్ బాబా. ఆయన ఇది సాధ్యమే అని ముఖమీరి వేలేసుకుని ఇలా మానవాళి అంతా రుజువు చేసి చూపెడతాట. ఎస్, ఇలా జీవించగలడు మానవుడు అంటే దివ్య జీవనము ఈ భూమి మీద కూడా సాధ్యమే అని ఆయన జీవించి చూపెడతాడు. అటువంటి జీవితం యొక్క వివరణే మనం లార్డ్ మెహర్ మెహర్ ప్రభు చరితము దానిలో చదువుకుంటూ ఉన్నాం. దోస్ హూ హ్యావ్ ది నెసెసరీ కరేజ్ అండ్ ఇంటెగ్రిటీ కెన్ ఫాలో వెన్ దే విల్. ఎవరికైతే దమ్ముంటుందో, నెసెసరీ కరేజ్ అన్నారు, దానికి అవసరమైనటువంటి కరేజ ధైర్యం ఉండాలట. అలాగే దానికి కావలసినటువంటి ఇంటెగ్రిటీ అంటే నీతి. అంటే ఈవేళ నాకు అన్ని ఇస్తున్నాడు కాబట్టి బాబా దేవుడండి, రేపు పొద్దున మొత్తం ఊరు చేసాడు అనుకోండి, నాశనం చేసేసాడండి, నేను నమ్మలేమండి, అటువంటి ఆ నైతికత లేనటువంటి వాడు ఆయన పట్టుకుని ఉండలేడట. ఏమైనా సరే నీ పాదాలే ప్రభు, నువ్వేం చేస్తావో నీ ఇష్టం అనేటువంటి కలేజ ఎవరికైతే ఉందో వాళ్ళు అటువంటి జీవితమును అనుసరించగలరట. అంచేతే బాబా అనేక సందర్భాల్లో చెప్పారు, ఈ స్పిరిచువల్ లైఫ్ ఇస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ కవర్డ్స్. బాబా చెప్పారు, ఆధ్యాత్మిక జీవనము పిరికివాడికి ఉద్దేశించినది కాదు, అది అది అంతా స్వర్గతుల్యము ఆనందమయము కాదు, భయంకరమైన కష్టాలు నలిపేస్తూ ఉంటాడు. అయినా అలా పట్టుకొని ఉండాలి. దోస్ హూ ఆర్ స్పిరిచువల్లీ అవేక్ హ్యావ్ బీన్ అవేర్ ఫర్ సమ్ టైమ్ దట్ వరల్డ్ ఈజ్ అట్ ప్రెజెంట్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఎ పీరియడ్ సచ్ యాజ్ ఆల్వేస్ ప్రిసీడ్స్ అవతారిక్ మేనిఫెస్టేషన్స్. ఆధ్యాత్మికత గురించి, అవతార పురుషుని రాక గురించి ఆ లక్షణాలు అవపోసన పట్టిన కొంతమంది మనుషులు ఇదే భూమి జీవిస్తూ ఉంటారట. వాళ్ళు ఈ సిమ్టమ్స్ కనపడగానే వచ్చేస్తాడు అవతార పురుషుడు, వచ్చేస్తాడని దగ్గరలో ఉంది అని చెప్పేస్తూ ఉంటారట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈ అవతారుని రాక గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు, ఇదివరకు జన్మల్లో కూడా ఆయనతో బహుశా అనుబంధం ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు మనతోటి జీవిస్తూ ఉంటారు, కానీ వచ్చేసాడు ఆయన, వచ్చేస్తున్నాడు, ఎక్కడో ఉన్నాడు. వివేకానందుడు 1884 అనుకుంటానండి, చికాగో అడ్రస్ కదండి, అప్పుడు ఏం చెప్పాడు, ఎ స్టార్ ఈజ్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్ అని అతను ప్రకటన చేశాడు మొట్టమొదటిసారిగా. అంటే అతనికి వాసన అవతార పురుషుడు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది ప్రపంచంలో. మనం మేఘాలు ఉరుములు వచ్చేస్తున్నాయి అనుకోండి, వచ్చేస్తోంది వర్షం, బట్టలే లోపలెట్టండి తీసేయండి అంటాం కదా మనం. అలాగా లక్షణాలు చూడగానే వాళ్ళు పసిగట్టేస్తారు. ఎస్, అవతార పురుషుడు వస్తూ ఉన్నాడు. ఈవెన్ అనేకమైన మెన్ అండ్ విమెన్ ఆర్ బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ నౌ. బాబా చెప్తున్నారు, అసలు అవతార పురుషుడు గురించి ఎప్పుడు వినియరుగని వాళ్ళు కూడా ఆయన ప్రేమికులు చెప్పగా చెప్పగా తెలుసుకుంటూ ఉన్నారట. మాకు ఓ ఫోటో ఇవ్వండి సార్, మాకు ఓ పుస్తకం ఇవ్వండి అని తెలుసుకుంటూ ఉన్నారు. ఫ్రమ్ దేర్ డార్క్నెస్ దే ఆర్ రీచింగ్ అవుట్ ఫర్ లైట్, ఇన్ దేర్ సారో దే ఆర్ లాంగింగ్ ఫర్ కంఫర్ట్,
from the midst of strife in which they found themselves plunged. They are praying for peace and deliverance. వాళ్ళు చీకట్లో మగిపోతూ ఉన్నవాళ్ళు వెలుగు కోసం పాకులాడుతూ ఉన్నారు. కష్టాలు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు ఉపశమనం కోసం తాపత్రయపడుతూ ఉన్నారు. వాళ్ళంతా శాంతి కోసము, విముక్తి, విడుదల కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఫర్ ద మూమెంట్ దే మస్ట్ బి పేషెంట్. అలాంటి వాళ్ళందరికీ ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నారు, బావా సహనము కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, నిరీక్షించు. ద వేవ్ ఆఫ్ డిస్ట్రక్షన్ మస్ట్ రైజ్ స్టిల్ ఫర్దర్, మస్ట్ స్ప్రెడ్ స్టిల్ ఫర్దర్. డాక్టర్ గారి దగ్గరికి కళ్ళు చూపించుకున్నా వెళతాం. ఏమండో మీ క్యాట్రాక్ట్ ఉంది అంటాడు. చేసేయండి డాక్టర్ గారు అంటాడు. అలా కాదండి, ఇంకో 6 నెలల తర్వాత చేద్దాం అంటాడు. ఇదేమిటి, జబ్బు ఉందని చెప్పింది నువ్వే, చేయమంటే 6 నెలలు పోవాలంటున్నాడు. అదే ఇక్కడ బాబా అంటున్నారు. ఈ వినాశనము కలిగించేటువంటి కెరటము మరింత తారస్థాయికి చేరవలసి ఉంది. అది ఇంకా వినాశనం పూర్తి కాల, ఇంకా మొదలాలి జబ్బు. బట్ వెన్ ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ హిజ్ హార్ట్ మ్యాన్ డిజైర్ సంథింగ్ మోర్ లాస్టింగ్ దాన్ వెల్త్ అండ్ సంథింగ్ మోర్ రియల్ దాన్ మెటీరియల్ పవర్ ద వే విల్ రిసీవ్. ఎప్పుడైతే మనిషి తన హృదయము లోపలి పొరల్లో నుండి అరుస్తాడట, ఏమని, ఈ ఐశ్వర్యము కంటే మించిన వస్తువు ఏదో ఉన్నది, మనము ఆరాటపడే ఈ ప్రాపంచిక విషయముల కంటే ఏదో ఉన్నది అని తెలుసుకుని దాని గురించి ఎలుగెత్తి పిలిచినప్పుడు అప్పుడు ఈ వినాశనము కలిగించే కెరటము శాంతించుతుంది. దెన్ పీస్ విల్ కమ్, జాయ్ విల్ కమ్, లైట్ విల్ కమ్. అప్పుడు శాంతి నెలకొంటుంది, ఆనందము వెళ్లి విరుస్తుంది, ఎక్కడ చూసినా ప్రకాశము నిండిపోతుంది. ద బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్, ద సిగ్నల్ ఫర్ మై పబ్లిక్ మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ ఫార్ ఆఫ్. బాబా మనం ఏం చెప్పుకున్నాం, 1925 జూలై 10 నుంచి ఆయన శరీరము చాలించే వరకు అఖండమైన మౌనమునే పాటిస్తూ ఉన్నారు. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, నా మౌనము విరమించి నా దివ్య ఆవిష్కారము ప్రపంచం మొత్తానికి తెలిసేటువంటి రోజు భవిష్యత్తులో రాబోతూ ఉన్నది. ఐ బ్రింగ్ ద గ్రేటెస్ట్ ట్రెజర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రిసీవ్. మానవుడు తను అందుకోదగిన అన్ని బహుమానాల్లోకెల్లా అతిపెద్ద బహుమానము నేను పట్టుకొచ్చాను ఇవ్వడానికి. ట్రెజర్, నిధి అంటే వాడు ఎప్పుడు కని విని ఎరగినటువంటి నిధి అది. ఎ ట్రెజర్ దట్ ఇంక్లూడ్స్ ఆల్ అదర్ ట్రెజర్స్ దట్ విల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్ దట్ ఇంక్రీజెస్ వెన్ షేర్డ్ విత్ అదర్స్. ఆ నిధి యొక్క లక్షణాలు చెబుతూ ఉన్నారు బాబా. ఆ నిధి గనక నీ దగ్గర ఉంటే మనిషి తెలిసిన నిధులన్నీ అందులో ఉన్నట్టే లెక్క. దానిని ఇతరులకు ఎంతగా పెంచుకుంటూ పోతే అది అంతగా పెరిగిపోతూ ఉంటుందట. అంత తరగని నిధి నీకు ఇచ్చేస్తాను నేను, బీ రెడీ టు రిసీవ్ ఇట్. అది అందుకోవడానికి సన్నద్ధముగా ఉండు. అవతార్ మెహేర్ బాబాకి